యేసు నీవే కావాలయ్యా, నాతో కూడ రావాలయ్యా. ఆరాధన
ఒకసారి మోకరించుదాం. మోకరించి మౌనముగా ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించి ఈ రెండవ శనివారం ప్రార్థన రోజుకు మనందరినీ కూడా ప్రభు పాదాలు చెంద చేరుస్తున్నటువంటి దేవుని యొక్క ప్రేమను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. ఈరోజు ప్రభు సన్నిధిలో గడిపి ప్రభుతో మనం అడిగినది, ప్రభువా మానసికమైనటువంటి శాంతిని మాకు దయచేయండి, మా కుటుంబముల నుండి మాకు దూరమైపోతున్నటువంటి సమాధానము మాకు దయచేయండి, మా కుటుంబ సభ్యులను నీ రెక్కల నీడలో భద్రపరచి ఆపదలను విపత్తులను రోగములను చీకటి శక్తి ప్రభావములు కూడా మా కుటుంబం నుండి దూరం చేయండి. మా కుటుంబంలో నీకు ద్రోహం చేసి నీకు దూరముగా జీవించే ప్రతి ఒక్కరి బిడ్డని కూడా ప్రభు అని సన్నిధిలోనికి ఆకర్షిస్తూ కుటుంబ సమేతముగా నిన్ను పూజించే కృప, కుటుంబ సమేతముగా నీ ప్రీతిని నీ ఇష్టము అనుసారం జీవించే ప్రజలుగా వాళ్ళందరినీ కూడా మార్చే శక్తిని మాకు దయచేయమని ప్రార్థించుకుందాం. దేవుని వాక్యం మాకు సెలవిస్తుంది, ప్రభు నిర్దేశించిన ప్రకారము మీరు పయనింపుము మీరు క్షేమముగా బ్రతుకును. ప్రభు జీవితంలో ఈ జీవితము క్షేమముగా బ్రతుకుటకు నీ వాక్యపు వెలుగును మాకు ప్రసాదించండి. నీవే మా ప్రభు, నీవే మా దేవుడు, నీవే మా సర్వము. నీకే స్తుతి, నీకే ఆరాధన, నీకే మహిమ, నీకే ఘనత. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కన్నులు మూస్తూ పూర్తిగా దేవునికి సమర్పించి కీర్తనగారుడు చెప్తూ ఉన్నాడు, నా అంతరంగ సమస్తమ ప్రభువును సన్నిధించుము. అట్ ఎవ్రీ సెల్ ఇన్ మై బాడీ ప్రొక్లైమ్ ద మైటీ నేమ్ ఆఫ్ ద లార్డ్. మీ జీవిత భారమంతా ప్రభు మీదనే వేయుము. నీవతని నేను నమ్మినచో అతడు నీ కార్యములను నెరవేర్చును. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అని, వాగ్దానం ఇచ్చిన దేవుడు మాట తప్పి దేవుడు కాదని నమ్ముకొని పూర్తిగా నీ మనసులో ఉన్నటువంటి ఆశలను ప్రార్థనలను దేవునికి సమర్పించుకొని ప్రభువా మా జీవితం, మా కుటుంబం, మా కుటుంబ సభ్యులు, మేము చేస్తున్నటువంటి ప్రతి పని కార్యము కూడా నీ పాదాలు చెంద సమర్పిస్తున్నాం. బలపరచము ప్రభువా, వెలుగుతో నింపుము ప్రభువా. మా జీవిత పయనములో ప్రభువా నింపబడుతున్నటువంటి చీకటి దారిని కూడా తొలగించుటకు పరలోక వెలుగు ఆశీర్వాదం అభిషేకము మాకు దయచేయండి. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతించి ప్రార్థించుకుందాం కొద్దిసేపు. హల్లెలూయా 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 పౌలు సిలాసు చెరసార్లు ఉండి కొలుసులతో బంధింపబడి దేవుని స్తుతించేదట్లు. అనాడు దానియేలు సింహపు బోనెలో సింహముల మధ్య కూర్చొని దేవుని ఆరాధించేదట్లు. ఆనాడు ముగ్గురు యవనస్తులు అగ్నికుంటం మీద నడిచి దేవునికి కీర్తనలు పాడేదట్లు. ప్రభువా ఈసా రోజు నిన్ను స్తుతించే కృపను మాకు దయచేయండి. మా జీవిత బాధల మధ్య నిలబడి, మనసులో ఉన్నటువంటి ఆవేదనల మధ్య నిలబడి, మనసులో కుటుంబంలో కూడా నెరవేరాలని కోరుకునేటువంటి ప్రతి ఒక్క ప్రార్థన విన్నపముల మధ్య నిలబడి ప్రభువా నిన్ను స్తుతించి ఆరాధించే సమయంలో పరలోక అభిషేకాన్ని మాపై కురిపించము. ఈ సమయం అందరూ కూడా మోకరించి ప్రార్థించండి. మోకరించుటకు ఇబ్బంది ఉన్నవాళ్ళు లేచి నిలబడి ప్రార్థన చేయండి. మన పరమ పవిత్రుడైనటువంటి ప్రభువుని ఆరాధించే సమయం. తండ్రి దేవుడు, మనను సృష్టించినటువంటి దేవుడు, ఊపిరినిచ్చినటువంటి దేవుడు,
యేసు ప్రభు రక్షణ ఇచ్చినటువంటి దేవుడు, మన కోసం మరణించినటువంటి దేవుడు, పవిత్రాత్మ దేవుడు, సరి అయిన జీవములోనికి మనల్ని నడిపించే దేవుడు. ఆ ముగ్గురు దేవుడు ముగ్గురు ఆ దేవుని యొక్క త్రిత్వైక దేవుణ్ణి మనం ఈ సమయంలో పాడి ఆరాధించుకుందాం. ఈ మధ్యాహ్న సమయంలో కూడా ఈ ఆరాధనలో ఎవరు కూడా అలసిపోకుండా పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయముతో దేవుని పాడి ఆరాధించుకొని దేవదూతలతో కలిసి మా ప్రార్థనలను ఈ స్తుతి రూపంలో దేవునికి సమర్పించుకుందాం. అందరికీ తెలిసినటువంటి ఒక స్తుతి పాట మోకరించి మనం కలిసి పాడుకుందాం. మన ప్రార్థనలను, విన్నపములు కూడా ఈ ప్రార్థన ద్వారా త్రియేక దేవునికి సమర్పించుకుందాం. పరలోక తండ్రి ఆరాధన, పరలోక తండ్రి ఆరాధన, పరలోక తండ్రి ఆరాధన, పరలోక తండ్రి ఆరాధన, పరలోక తండ్రి ఆరాధన. రెండు చేతులు పైకెత్తి పరలోక తండ్రి ఆరాధన. శ్రీ యేసు దేవ ఆరాధన, శ్రీ యేసు దేవ ఆరాధన, పవిత్రాత్మ దేవ ఆరాధన, పవిత్రాత్మ దేవ ఆరాధన, పవిత్రాత్మ దేవ ఆరాధన, పవిత్రాత్మ దేవ ఆరాధన, శ్రీ యేసు దేవ ఆరాధన, తండ్రి ఆరాధన, పరలోక తండ్రి ఆరాధన, ఆరాధన ఆరాధన, స్తుతి మహిమ ఆరాధన, ఆరాధన స్తుతి మహిమ, ఆరాధన ఆరాధన స్తుతి మహిమ, ఆరాధన ఆరాధన స్తుతి మహిమ. చప్పట్లు కొట్టి పాడదాం. ఆరాధన ఆరాధన స్తుతి మహిమ, ఆరాధన ఆరాధన స్తుతి మహిమ, ఆరాధన ఆరాధన స్తుతి మహిమ, ఆరాధన ఆరాధన స్తుతి మహిమ. పరలోక తండ్రి ఆరాధన, 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 శ్రీ యేసు దేవ ఆరాధన, శ్రీ యేసు దేవ ఆరాధన, పవిత్రాత్మ దేవ ఆరాధన.
తండ్రి ఆరాధన పరలోక తండ్రి ఆరాధన 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 స్తుతి మహిమ ఆరాధన ఆరాధన స్తుతి మహిమ స్తుతి మహిమ ఆరాధన ఆరాధన స్తుతి మహిమ ఆరాధన ఆరాధన స్తుతి మహిమ ఆరాధన ఆరాధన యేసయ్య 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 మోకరించి ఇంకా కొద్ది ఇబ్బంది ఉన్నవాళ్ళు లేచి నిలబడి ప్రార్థన చేయవచ్చు. మోకరించడానికి సాధ్యపడిన వారు మోకరించి గుడి చేయి పైకెత్తి కొద్దిసేపు దేవుని వాక్యం చెప్పి ప్రార్థించుకుందాం. గుడి చేయి పైకెత్తి కన్నులు మోస్తూ, ప్రభువ, వాక్య అభిషేకముతో నన్ను నింపము, వాక్యపు వెలుగుతో నన్ను నడిపించము. కీర్తనగారుడు చెప్తూ ఉన్నాడు, జీవములోనికి నడిపించు దారిని నీ వాక్యం నాకు చూపుచున్నది. ఆ వాక్యం నాలో నింపుము ప్రభువ, నాలో ఉన్నటువంటి చీకటిని తొలగించుము ప్రభువ, నాలో ఉన్నటువంటి బంధకములను తొలగించుటకు పరలోక బలమును నాలో కుమరించుము. గుడి చేయి పైకెత్తి అందరం కలిసి గట్టిగా చెప్పుదాం, హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ ఆరాధన, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు, ఇక ఏ కొదవయు లేదు. అతడు నన్ను, అతడు నన్ను పచ్చిక పట్టులలో, పచ్చిక పట్టులలో విశ్రమింప చెయ్యను, విశ్రమింప చెయ్యను. శాంతికరమైన, శాంతికరమైన జలముల యొద్దకు, జలముల యొద్దకు నడిపించుకొని పోవును, నడిపించుకొని పోవును. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరణపు లోయకుండా, మరణపు లో
లోయ గుండా పయనించినప్పుడు పయనించినప్పుడు నేను ఎట్టి అపాయమునకు నేను ఎట్టి అపాయమునకు భయపడను భయపడను హల్లెలూయా 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 నేను నేను జీవించునన్నాడు జీవించునన్నాడు కరుణయు నీ కరుణయు ఉపకారమును ఉపకారమును నా వెంట వచ్చును నా వెంట వచ్చును నేను నేను కలకాలము కలకాలము ప్రభు మందిరమున ప్రభువు మందిరమున వసింతును వసింతును హల్లెలూయా 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 ప్రభువా ప్రభువా నీ అపారమైన ప్రేమ నీ అపారమైన ప్రేమ ప్రాణము కంటే శ్రేష్టమైనది ప్రాణము కంటే శ్రేష్టమైనది కనుక కనుక నేను నిన్ను నేను నిన్ను ప్రస్తుతించదును ప్రస్తుతించదును హల్లెలూయా హల్లెలూయా నేను నేను జీవించినంత కాలము జీవించినంత కాలము నిన్ను స్తుతించదును నిన్ను స్తుతించదును నీ నామమునకు నీ నామమునకు చేతులెత్తి చేతులెత్తి ప్రార్థన చేసుదును ప్రార్థన చేసుదును హల్లెలూయా 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 నేను నేను నా కన్నులెత్తి నా కన్నులెత్తి కొండల వైపు కొండల వైపు పారచూచుచున్నాను పారచూచుచున్నాను నాకు నాకు ఎచ్చట నుండి ఎచ్చట నుండి సహాయము లభించును సహాయము లభించును భూమి ఆకాశములను భూమి ఆకాశములను సృజించిన సృజించిన ప్రభువు నుండి ప్రభువు నుండి నాకు సహాయం లభించును నాకు సహాయం లభించును నా కుటుంబమునకు నా కుటుంబమునకు సహాయం లభించును సహాయం లభించును హల్లెలూయా 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 అతడు నన్ను కాలు జారి పడనీయడు నన్ను కాపాడువాడు నన్ను కాపాడువాడు నిదురపోడు నిదురపోడు హల్లెలూయా 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 ప్రభువు ప్రభువు సకల ఆపదల నుండి సకల ఆపదల నుండి నా కుటుంబాన్ని నా కుటుంబాన్ని నా కుటుంబ సభ్యులను నా కుటుంబ సభ్యులను కాపాడును కాపాడును హల్లెలూయా 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 ప్రభువా ప్రభువా అగాధ స్థలముల నుండి అగాధ స్థలముల నుండి నేను నీకు నేను నీకు మొరపెట్టుచున్నాను మొరపెట్టుచున్నాను ప్రభు ప్రభు నా మొర వినుము నా మొర వినుము నీ చెవి యొక్కి నీ చెవి యొక్కి నా వేడుకొలను నా వేడుకొలను ఆలింపుము ఆలింపుము హల్లెలూయా 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 నేను నేను ప్రభువునకు ప్రభువునకు ఎల్ల వేళల వందనములు అర్పింతును వందనములు అర్పింతును నిరంతరము నిరంతరము అతనిని అతనిని కీర్తింతును కీర్తింతును హల్లెలూయా 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 ప్రభువు ప్రభువు నాకు చేసిన నాకు చేసిన మేలులకు గాను మేలులకు గాను సంతసింతును సంతసింతును వారు వారు ఆయన వైపు చూడగా ఆయన వైపు చూడగా వారి ముఖములను వారి ముఖములను ప్రకాశించును ప్రకాశించును సకల క్లేశముల నుండి సకల క్లేశముల నుండి వారిని కాపాడును వారిని కాపాడును హల్లెలూయా 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 పరిశీలించి చూడుడు పరిశీలించి చూడుడు ప్రభు ఎంతో మంచివాడు అని ప్రభు ఎంత మంచివాడు అని మీకే తెలియును మీకే తెలియును అతనిని అతనిని శరణము వేడు నరుడు శరణము వేడు నరుడు ధన్యుడు ధన్యుడు హల్లెలూయా 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 సింహపు పిల్లలు సింహపు పిల్లలు ఆహారము దొరకగా ఆహారము దొరకగా అలమటించును గాని అలమటించును గాని ప్రభువును ఆశ్రయించు వారికి ప్రభువును ఆశ్రయించు వారికి ఎల్ల మేలులు ఎల్ల మేలులు సిద్ధించును సిద్ధించును హల్లెలూయా హల్లెలూయా వేదన వలన వేదన వలన గుండెలు పగిలిన వారికి గుండెలు పగిలిన వారికి ప్రభువు ప్రభువు చేరువలోనే ఉండును చేరువలోనే ఉండును బాధల వలన బాధల వలన ధైర్యము కోల్పోయిన వారిని ధైర్యము కోల్పోయిన వారిని అతడు రక్షించును అతడు రక్షించును హల్లెలూయా 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 ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ
మారునిది మరువనిది విడువనిది ఎడబాయనిది మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక లేచి నిలబడి మరొకసారి దేవుని స్తుతిస్తూ దేవుని ప్రేమను వర్ణిస్తూ చప్పట్లు కొట్టి ఈ ఆరాధన గీతం కలిసి పాడుదాం. పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన ఎదలో నన్ను దాచుకున్న ప్రేమ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన ఎదలో నన్ను దాచుకున్న ప్రేమ మారునది మరువనది విడువనిది ఎడబాయనది తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ ఎత్తుకున్న ప్రేమ తన కౌగిల్లో నన్ను హత్తుకున్న ప్రేమ ఎత్తుకున్న ప్రేమ తన కౌగిలిలో నన్ను హత్తుకున్న ప్రేమ మారునది మరువనిది విడువనిది ఎడబాయనిది నేను పుట్టగ మునిపే నన్ను ఎన్నుకున్న ప్రేమ నేను ఎరుగగ మునిపే ఏర్పరచుకున్న ప్రేమ తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ తన ఎదలో తుల్లో దాచుకున్న ప్రేమ తన అరచేతులలో చెక్కుకున్న ప్రేమ తన ఎదలో తుల్లో దాచుకున్న చేతులు పైకి ఎత్తకూడదా
మారునిది మరువనిది విడువనిది ఎడబాయనిది 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 పాడి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుకుందాం. ఇద్దరు కూడి సమయముల ప్రభువా, మా జీవితములను నీకు సమర్పిస్తూ ఉండగా తల్లి కంటే ప్రేమ, తండ్రి కంటే మనందరిని కూడా ప్రేమించే నీ ప్రేమను వర్ణిస్తూ ప్రభువా ఈ సమయములు సన్నిధిలో చేరిన ఆశీర్వదించు ప్రభువా. దుఃఖములను తొలగించేటట్లు, ఆత్మ బలము పొందేటట్లు, ఆధ్యాత్మికమైనటువంటి వరములతో, ఆధ్యాత్మికమైనటువంటి ఫలములతో నింపబడేటట్లు నీ ఆత్మను మాపై కురిపించు యేసే. అద్భుతకరమైనటువంటి పరలోక అభిషేకం ఈరోజు మాపై కురిపించము. హల్లెలూయా 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 హల్లెలూయా. చేతులు పైకెత్తి దేవుని గట్టిగా స్తుతించు. హల్లెలూయా. నీ బంధన ఆవరణములో ప్రభు నీ పరలోక శక్తిని కురిపించు. పరలోక దీవెనలతో పరలోక ఆశీర్వాదములతో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చేతులు జోడించి కళ్ళు మూస్తూ మౌనంగా ఒక నిమిషం ప్రార్థించుకుందాం. ఈరోజు పూర్తిగా ప్రభువా హృదయము తెరచి నీ వాక్యం ధ్యానిస్తూ పరలోక ఒక వెలిగింపు ఒక దర్శనము పొందేటట్లు ఈరోజు నన్ను దీవించు యేసయ్య. మీరు ఇక్కడ కూర్చునేటప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి అక్కడ ఇక్కడ చూసి నిర్లక్ష్యముగా ఉండటకు ఎవరిని కూడా దేవుడు ఇక్కడికి పిలువలేదు. వచ్చిన ఈ మందిరావరణములో అడ్డుగుపెట్టిన ఒక్కొక్కరిని కూడా దేవుడు చూస్తున్నాడు. నీ అవసరములను, నీ అనారోగ్య పరిస్థితిని, నీ కన్నీటిని, నీ కుటుంబంలో జరగాలని నువ్వు కోరుతున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎరిగి ఉన్నటువంటి దేవుడు ఈరోజు నీ కార్యము నెరవేరుస్తున్నారని, నీ కార్యము నెరవేర్చుటకు ఈరోజు ఈ యొక్క కార్యం ఇక్కడ జరుగుతుందనేటువంటి ఆ నమ్మకముతో ప్రభు సన్నిధిలో నిలబడు. దేవునికి అసాధ్యముగా ఏమి కూడా లేదని నీ ప్రార్థనలను ఆలకించుటకు ఆలకింపలేని దేవుడు చెవిటివాడు కాదని, నిన్ను రక్షింపలేని దేవుడు దుర్బలుడు కాదని తెలుసుకోవలసినటువంటి సమయములు ఇది. నమ్ముకునేటువంటి దేవుడు శక్తి గలవాడు, నమ్ముకునేటువంటి దేవుడు వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు బలవంతుడు. ఆ బలం మీద ఆధారపడి, ఆ దేవుని యొక్క సమర్థత మీద ఆధారపడి పూర్ణ మనస్సుతో నిన్ను ధ్యానించుటకు మనందరినీ దీవించు యేసయ్య. నీకే స్తుతి, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ఆరాధన.
హల్లెలూయా 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 తండ్రి వందనం తండ్రి వందనం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి ఆరాధన తండ్రి ఆరాధన హల్లెలూయా 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 కూర్చుంటాం. మీరు కూర్చునేటప్పుడు మధ్య మధ్యలో కుర్చీలు ఖాళీగా ఉంటే కొద్దిగా ఖాళీ పెట్టకుండా దగ్గర దగ్గర ముందుకు వచ్చి కూర్చున్నట్లు ప్రయత్నం చేయండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రశాంతంగా ప్రభు సన్నిధిలో కూర్చొని దేవుని యొక్క వాక్యం వినుటకు దేవుడు మనందరినీ ఆహ్వానించి తన సన్నిధిలో చేర్చి ఉన్నారు. ప్రశాంతముగా ప్రభు సన్నిధిలో కూర్చుంటా. హల్లెలూయా హల్లెలూయా కూడా మరొకసారి కూర్చొని ఒక చిన్న భజన గీతం, అందరికీ తెలిసినటువంటి ఒక భజన గీతం కలిసి పాడి మనం ఈ యొక్క వాక్య పరిచర్యలోనికి మనం ప్రవేశించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. వర్షధరగరావాన ఏసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. కలిసి పాడదాం. వర్షధరగరావాన ఏసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. ఈ నేలలో పంట లేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా. ఈ నీలలో పంట లేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా. కూర్చొని చిన్నగా చప్పట్లు కొట్టి కలిసి పాడి సిద్ధపడదాం. స్వస్థపరచుమా,
యేసునాథుడా పరమ వైద్యుడా గాయములెల్లా స్వస్థపరచుమా వర్షధరగరావాన ఏసయ్యా ఇంది పోయిన భూమి నేనయ్యా వర్షధరగరావాన ఏసయ్యా ఇంది పోయిన భూమి నేనయ్యా ప్రైజ్ ది లార్డ్ శిష్యులు యేసు ప్రభుతో ఒక విషయం కోరాడు. ఒకరోజు శిష్యులందరూ ప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభుతో అడిగాడు, ప్రభువా ప్రార్థన నేర్పుము అని అడిగారు. హల్లెలూయా, ప్రార్థించే విధానం వాళ్ళని నేర్పించుము అని శిష్యులు అడగగా దేవుడు ఎట్లా నేర్పించాడు? దేవుడు వాళ్లకు పరలోక జపం నేర్పించాడు. ఆ పరలోక జపములో ముఖ్యమైనటువంటి ఒక అంశం దేవుడు చెప్పినది ఏంటంటే, మీకు ఒక్కొక్క రోజు అనుదినము నీకు అవసరమైనటువంటి ఆహారం నీవు ప్రభు సన్నిధిలో నుండి అడిగి తీసుకోవాలి అని దేవుడు అడిగారు. హల్లెలూయా. అనాటికి కావలసినటువంటి అన్నం ఒక్కొక్క రోజు బ్రతుకుటకు, ఒక్కొక్క రోజు బలముతో జీవించుటకు మాకు ఆహారం కావాలని మీ తండ్రి అయిన ప్రభువుతో అడిగి తీసుకో అని దేవుడు ప్రార్థనలో నేర్పించారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్క రోజు కూడా ప్రభు తన వాక్యాహారముతో తన ప్రజలను పోషిస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు చెప్పే మాటలు, అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు, మానవుడు రొట్టె వలనే మాత్రం కాదు బ్రతికేది, దేవుడు చెప్పిన మాట వలన కూడా బ్రతుకుతాడని మత్తయి సువార్త 4:4 దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ఇక్కడ ఈరోజు మనమందరం ఈ దేవుని సమక్షంలో ఎందుకు చేరి ఉన్నాము? ఈరోజు మనం ప్రభు సన్నిధిలో కూర్చొని ఈ ఆరాధనలో పాల్గొంటున్నాం. దానికి కారణం ఏంటి? ఎందుకు వచ్చి ఉన్నాము? మనం ఇక్కడ చేరుకునేటువంటి కారణం దేవుని వాక్యముతో, వాక్యాహారముతో పోషింపబడుటకు మనమందరం ఇక్కడ చేరి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. గుడి చేయి పైకది హల్లెలూయా, హల్లెలూయా. యేసువ వందనం, యేసువ వందనం. యేసువ స్తోత్రం, యేసువ స్తోత్రం. యేసు ఆరాధన, యేసు ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే ఈరోజు బైబిల్ తెరిచినప్పుడు, ఈరోజు చెప్పాలని దేవుడు కోరుకునేటువంటి ఒక వాక్యం బైబిల్లో వెతికినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఒక చక్కటి వాక్యం మత్తయి సువార్త 22:37. ఈరోజు ఈ రెండవ శనివార ప్రార్థనలో పాల్గొనుట్టు వచ్చే ప్రతి ఒక్కరిని కూడా నేర్పించాలని దేవుడు చెప్పి ఇచ్చినటువంటి ఒక వాక్యం మత్తయి సువార్త 22:37. అందరికీ కూడా చాలా సుపరిచితమైనటువంటి ఒక వాక్యం, ఎవరో ఒకరు గట్టిగా చదవండి. అందుకు యేసు హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు సన్నిధిలో మనం మంచి ఉత్సాహము కలిగి అలసిపోకుండా మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు దేవుడు మనందరినీ కూడా ఈ యొక్క వాక్యాన్ని, ఈ వాక్యములో ఉన్నటువంటి యొక్క అర్థం దేవుడు బోధిస్తుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈరోజు ఇక్కడ చేరిన మనందరి నుండి కూడా కోరుకునేది ఒకటే. దేవుడు చెప్తున్నాడు, నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను ప్రేమింపవలను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ప్రేమించుకో, నీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ప్రభువుని నీవు ప్రేమించుకో. అయితే ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఒక వ్యక్తి దేవుణ్ణి పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో,
పూర్ణ హృదయంతో ఒక వ్యక్తి దేవుని ఆరాధించే సమయంలో ఆ వ్యక్తికి కలిగే మేలులు ఏంటి? హల్లెలూయా, 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 హల్లెలూయా. అంటే దేవుడు మనతో చెప్తున్నాడు, నీవు నన్ను పూర్ణ మనసుతో ఆరాధించుకో, పూర్ణ హృదయంతో ఆరాధించుకో, పూర్ణ ఆత్మతో నన్ను ఆరాధించుకో అని దేవుడు చెప్తున్నప్పుడు మనందరం కలిసి ప్రభువుని పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో మేము ఆరాధిస్తుండగా మాకు కలిగినటువంటి కొన్ని మేలులు ఏంటి? ఏదైనా మేలులు మా జీవితంలోనికి దేవుడు ఇస్తాడా? హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు దేవుని ఆరాధించే ప్రజలను మీద దేవుడు కురిపించే మేలులు ఏమిటి అని బైబిల్లో వెదకగా దేవుడు ఇచ్చినటువంటి ఇంకొక చక్కటి వాక్యం 103 కీర్తన గ్రంథం 103:1 నుండి 5 వరకు అక్కడ రాయబడి ఉంది దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధించే ప్రజలకు కలిగేటువంటి ఆ మేలులు ఏమిటని. దేవుణ్ణి పూర్ణ హృదయముతో ఆరాధించే వాళ్ళ జీవితంలో కలిగే మేలుల గురించి వాక్యములో అక్కడ రాయబడి ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. కీర్తన గ్రంథం 103:1-5 వరకు మనం చదువుతుండగా 1 కీర్తనకారుడు చెప్తున్నాడు, నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నిధింపుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కీర్తనకారుడు చెప్తున్నాడు, నా అంతరంగ సమస్తమా ప్రభువుని ఆరాధించుకో, నాలో ఉన్నటువంటి సర్వశక్తి, నా మనసు, హృదయం, ఆత్మ పూర్తిగా దేవుణ్ణి నీవు ఆరాధించుకో. అయితే ఆ పూర్ణమైనటువంటి ఆరాధన, నా అంతరాత్మ దేవుని ఆరాధించుకునేటప్పుడు కీర్తనకారుడు తెలుసుకునేటువంటి 5 అక్కడ రాయబడి ఉంది. నా ఆత్మ, నాలో ఉన్నటువంటి సమస్తము, ఎవరీ సెల్ ఇన్ మై బాడీ, వెన్ ఇట్ ప్రొక్లెయిమ్స్ ద మైటీ నేమ్ ఆఫ్ ద లార్డ్, నాలో కలుగుతున్నటువంటి 5 అక్కడ మనం చూసేది. మొట్టమొదటిగా 3 నుండి అక్కడ రాయబడి ఉంది. 1 అక్కడ రాయబడినది దేవుణ్ణి ఆరాధించు ప్రజలకు జరిగే మొట్టమొదటి విషయం. ఇది నేను ప్రసంగ మధ్యలో నేను అడుగుతాను, నేను అడిగే వాళ్ళు చెప్పాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పే వాళ్ళకు మంచి ఒక బహుమతి కూడా ఇస్తాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. శ్రద్ధగా వినాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ప్రభువుని ఆరాధించే ప్రజలు జీవితంలో జరిగే 5 హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా వాక్యములో నేర్పిస్తుంది ప్రభువుని ఆరాధించే ప్రజల జీవితంలో మొట్టమొదటిగా పాపములను మన్నించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువుని ఆరాధించే ప్రజలు దేవుడు వాళ్ళ పాపములను మన్నించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొట్టమొదటి పాపములను మన్నించును. 2 వాక్యం సెలవిచ్చేది ప్రభువుని ఆరాధించే ప్రజల జీవితంలో మళ్ళీ 2 వ్యాధులను స్వస్థపరచును. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ అనారోగ్య పరిస్థితులను దేవుడు తీసివేస్తాడు, నీకు శక్తిని ఇస్తాడు. నిర్గమకాండములో దేవుడు చెప్తున్నాడు, నీకు ఉపశమనమును కలిగించు దేవుడు నేనే. ఆ దేవుడు చెప్తున్నాడు, ఆ దేవునికి నీవు మొరపెట్టుతుండగా దేవుడు ఏం చేస్తాడు? నీ అనారోగ్య పరిస్థితులను, నీ వ్యాధులను దేవుడు తొలగిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. 3 చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం, సమాధి నుండి దేవుడు నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమాధి నుండి అంటే దేవుణ్ణి నీవు బ్రతికే కాలములో, నీ జీవించి ఉన్న ఈ కాలములో నీవు దేవుణ్ణి వెతకావు, ఈ జీవించి ఉన్న కాలములో దేవునికి నీవు కీర్తనలు పాడి ఉన్నావు, బ్రతికి ఉన్న కాలములో దేవుణ్ణి స్తుతించే ఒక అలవాటు నీలో ఉంది. దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు మరణించి నీ ఆత్మ ఉత్తరించే స్థలములు ఉన్నప్పుడు కూడా ఆ నిత్య నరకాగ్నిలోనికి నీ ఆత్మను దేవుడు పంపించదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దానికి అర్థం నీ ఆత్మ నశించిపోదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి వెతకిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దేవుడు రక్షిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు రక్షణను దయచేస్తాడు. 4 దేవుణ్ణి వెతుకుతున్నటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో జరిగే 4 నీ జీవితము శుభములతో, దీవెనలతో దేవుడు నింపును. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ కుటుంబములో, నీ జీవితములో దేవుడు ఏం చేస్తాడు? శుభకార్యములు చేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ కుటుంబాన్ని, నీ పనులను, నువ్వు చేపట్టే ప్రతి కార్యాన్ని కూడా దేవుడు దీవెనలతో ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబములో శుభకార్యములు జరిగేటట్లు దేవుడు చేస్తాడు. వాక్యములో ఉన్నటువంటి విషయాలు ఒట్టి మాటలు కాదు,
రెండు రోజులు క్రితం ఒక్కొక్క రోజు కూడా చాలా మంది వచ్చి వాళ్ళు పొందుకునేటువంటి దీవెనలు, వాళ్ళు పొందుకునేటువంటి దేవుడు వాళ్ళ జీవితంలో చేసిన కార్యాలు చెప్తూ ఉంటారు. అయితే ఒక రెండు రోజుల క్రితం ఇక్కడ చేరి ఇక్కడ కొద్దిగా గిఫ్ట్ తీసుకొని, గిఫ్ట్ అంటే కొద్దిగా పండ్లు తీసుకొని ఒక తల్లి వచ్చారు, కర్నూలు నుండి వచ్చారు. ఆ తల్లి గురించి దీని ముందు ఒక ప్రసంగంలో కూడా నేను చెప్పినాను. ఆ వ్యక్తి పొందుకునేటువంటి మేలు ఏంటంటే ఒక హైందవ మతానికి చెందినటువంటి ఒక స్త్రీ అయినప్పుడు కూడా, దీని ముందు కూడా ఒకరోజు నేను ఆ సాక్ష్యం ఇక్కడ చెప్పి ఉన్నాను. ఆ స్త్రీ ఆ కొడుకు ఇంటర్మీడియట్లో చదువుతున్న చదువుతున్నటువంటి రోజుల్లో పూర్తిగా ఒక నిమోనియా ఫీవర్ వచ్చి పూర్తిగా ప్యారలైజ్డ్గా అయిపోయినాడు. అయితే డాక్టర్లు అందరూ చెప్పి ఉన్నారు, నీ అబ్బాయి ఇంకా ఎన్నడూ కూడా నడవలేదు పూర్తిగా. చాలా ట్రై కూడా చేశారు కానీ అబ్బాయి ఒక 16 సంవత్సరం ఉన్నటువంటి అబ్బాయి పూర్తిగా ఒక ప్యారలైజ్డ్గా పక్షవాత రోగిగా మారిపోయినాడు. అయితే ఆ తల్లి, హిందూ మతానికి చెందినటువంటి ఆ తల్లి, ఎవరో ఒకరు వచ్చి చెప్పి నువ్వు వెళ్ళి ఆ ప్రేమగిరి మరియ తల్లి దగ్గర నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకో, ఆ తల్లి యొక్క మధ్యవర్తిత్వం ద్వారా దేవుడు నీ బిడ్డను దీవిస్తారు. ఆ విశ్వాసంతో తల్లి ఇక్కడ వచ్చి ప్రార్థన చేసి ఉన్నారు. ఆ వ్యక్తి పొందుకునేటువంటి ఆ స్వస్థత గురించి చాలా నేను వివరించి చాలాసార్లు చెప్పి ఉన్నారు కానీ ఇప్పుడు నేను అంత వివరంగా చెప్పట్లేదు. చాలా క్లుప్తంగా నేను చెప్పేది ఏంటంటే, 2వ సంవత్సరంలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు ఆ అబ్బాయి అట్లా నడవలేకపోయాడు, పూర్తిగా పక్షవాత రోగిగా మారిపోయినాడు. అబ్బాయి ఇంకా అసలు కదలలేదు అని చెప్పి పంపించినటువంటి అబ్బాయిని ఆ తల్లి, కొద్ది విశ్వాసం ఉండేది కానీ ఆ కొద్ది విశ్వాసాన్ని, దేవుడు ఎవరని, వాక్యమేమని, దేవుని ఆరాధించే పొందుకునేటువంటి మేలులేమని తెలియలేనటువంటి చదువులేనటువంటి ఒక తల్లి ప్రభు సన్నిధిలో వచ్చి ప్రార్థన చేసి ఉన్నారు. ఆ తల్లి జీవితంలో చివరిగా చెప్పవలసిన కార్యం ఏంటంటే, ఆ అబ్బాయి 3rd ఇయర్ డిగ్రీ చదువుతున్నటువంటి సమయంలో ఆ అబ్బాయి నడవలేదు కానీ అబ్బాయికి ఏం ఇచ్చారు దేవుడు, కర్నూలు డిస్ట్రిక్ట్లో కాలేజ్ తరపున జరిగినటువంటి రన్నింగ్ రేస్ కాంపిటీషన్లో 2nd ప్రైజ్ వచ్చింది. దేవుడు చెప్తున్నాడు, నీవు దేవుణ్ణి వెతుకుంటే, నడవలేదు అని పంపించినటువంటి అబ్బాయి నడవటం మాత్రం కాదు, పరిగెత్తి డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగినటువంటి రన్నింగ్ కాంపిటీషన్లో 2nd ప్రైజ్ గెలిచాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. 2 రోజుల క్రితం ఆ అబ్బాయి, ఆ తల్లి మరలా వచ్చి ప్రార్థన చేపించి ఆమె చెప్పేది ఏంటంటే, అబ్బాయికి బెంగళూరులో విప్రో కంపెనీలో ఉద్యోగం వచ్చింది, కృతజ్ఞత చెప్పుటకు ఇక్కడ వచ్చి ఉన్నామని చెప్పి ఆ తల్లి కుమారుడు కూడా ఇక్కడ వచ్చి సాక్ష్యం చెప్పి వెళ్ళిపోయారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరచుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మనల్ని నేర్పిస్తున్నాడు. వాక్యం మనతో చెప్పేది ఏంటంటే, ప్రభువుని నీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో వెదకితే దేవుడు నీ జీవితమును శుభములతో నింపును. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబంలో శుభ కార్యములు దేవుడు చేస్తాడు, దీవెనలతో దేవుడు నింపుతారనేది 4వ విషయం. అయితే 5వ కార్యం వాక్యం నుండి మనల్ని నేర్చుకునేది ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు, పక్షిరాజులు వలె, గరుడ పక్షి వలె, యువకుడు వలె నీలో ఒక నూతనమైన ఒక ఉజ్జీవాన్ని దేవుడు కలుగజేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. నీకు కోల్పోతున్నటువంటి ఒక శక్తి, నీకు కోల్పోతున్నటువంటి ఒక ఉత్సాహం, నీకు కోల్పోతున్నటువంటి ఒక జీవన్ మరలా దేవుడు నీకు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభువుని నమ్మిన వాళ్ళు నూతన బలమును పొందుదురు, వాళ్ళు పక్షి రాజులు వలె రెక్కలు విప్పి పైకి ఎగురుదురు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే ఈ 5 మేలులతో దేవుడు తన ప్రజలను దీవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా చెప్పగలరా 5 విషయాలు ప్రభువుని వెతకే ప్రజల మీద దేవుడు కురిపించే 5 మేలులు ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా ఒకరు లేచి నిలబడి చెప్పగలరా? గట్టిగా చెప్పండి. ఓకే, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి కూడా నేను అది జస్ట్ అందరికీ కూడా, ఇప్పుడు కొద్దిగా మంది వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, అందరికీ కూడా తెలుసుకోవడానికి చెప్తున్న 5 విషయాలు మర్చిపోకూడదు. దేవుణ్ణి ఆరాధించే సమయంలో
దేవుణ్ణి వెతకే సమయంలో ప్రార్థన చేయుటకు దేవాలయంలో నీవు చేరేటప్పుడు మర్చిపోకూడదు, నేను దేవుణ్ణి వెతుకుతున్నాను, దేవుడు ఏం చేస్తాడు, దేవుడు నా పాపములను మన్నిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవదిగా దేవుడు నాకు స్వస్థతనిస్తాడు, వ్యాధులను తొలగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా నా ఆత్మ నశించిపోకుండా దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు భద్రముగా ఉంచుతాడు, నశించిపోకుండా నీ ఆత్మ నిత్య నరకాగ్నిలో పఠనీయగా దేవుడు దాన్ని కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా నీ కుటుంబం, నీ ఆశలు, నీ పిల్లల జీవితం, నీ భవిష్యత్తు, నీ చుట్టూ అంతా కూడా నీకు శుభవార్తలు వినిపించేటట్లు దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వినేదంతా కూడా శుభవచనములై శుభవార్తలు నువ్వు వినేటట్లు దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవదిగా దేవుడు గరుడ పక్షి వలె, యువకుడు వలె నీలో ఒక నూతనమైన ఉజ్జీవాన్ని కలుగ చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే ఈ యొక్క ప్రార్థన దేవుడు ఆనాడు ఒక ప్రత్యుత్తరముగా చెప్పాడు. అది ఈ ప్రార్థన యేసు ప్రభు కాదు మొట్టమొదటిగా చెప్పినది. ఈ యొక్క కార్యం మొట్టమొదటిగా నేర్పించినది యాహ్వే దేవుడు నేర్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక తండ్రి ఇస్రాయేల్ ప్రజలను నేర్పించినటువంటి ఒక ప్రార్థన. ఆ ప్రార్థన పాత నిబంధనలో మనం చూస్తున్నాము. ద్వితీయోపదేశ కాండం ఆరవ అధ్యాయం నాలుగో వాక్యం. ఇస్రాయేలీయులారా వినుడు. ప్రైస్ ద లార్డ్. అంతవరకు మనం తీసుకుండే ఇస్రాయేలీయులారా వినుడు, అంతవరకు ఉన్నటువంటి వాక్యానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఏంటి అది? దేవుడు తన 10 ఆజ్ఞలు కూడా ప్రజలకు ఇచ్చి దేవుడు ఏం చేస్తున్నారు, దేవుడు ప్రజలందరినీ కూడా పిలుస్తున్నారు, ఇశ్రాయేలీయులారా వినుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరినీ కూడా అటెన్షన్ పిలుచుకొని దేవుడు చెప్పినటువంటి ఒక పదం ఇశ్రాయేలీయులారా వినుడు. హియర్ ఓ ఇశ్రాయేల్ అని దేవుడు పిలుస్తున్నాడు. అయితే బైబిల్ మనం నేర్చుకుంటున్నప్పుడు, బైబిల్ నుండి మనం లోతుగా తెలుసుకునేటప్పుడు ఈ ప్రార్థన ఇశ్రాయేలీయులారా వినుడు అని చెప్పే ప్రార్థనకు బైబిల్ పండితులు మనల్ని నేర్పించే పేరు ఏంటంటే క్షేమ ప్రేయర్ అని నేర్పిస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హీబ్రూ భాషలో దాని పేరేంటి? క్షేమ ప్రేయర్. క్షేమ ప్రేయర్ అంటే ఏంటి? క్షేమ ప్రేయర్ అంటే ఈ యొక్క వాక్యమే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే ఆ పారాగ్రాఫ్లో దానికి హెడ్డింగ్గా మీరు చూసి ఉంటారు, దాన్ని మీరు చాలా ఇస్రాయేల్కు దేవుడిచ్చినటువంటి చాలా ఉన్నతమైనటువంటి ఒక ఆజ్ఞ అని కూడా చెప్పవచ్చు. ఈ క్షేమ ప్రేయర్ ఎందుకు దేవుడిచ్చారు? ఓ ఇస్రాయేలీయులారా మీరు వినుడు అని దేవుడు చెప్పినప్పుడు క్షేమ ప్రేయర్ ఎవరు చెప్పాలి? ప్రతి ఒక్కడు కూడా, ప్రతి ఒక్క ఇస్రాయేలీయుడు కూడా 2 సార్లు ఈ యొక్క ప్రార్థన చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి? ఉదయం చెప్పాలి, సాయాన్నం కూడా చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్క దేవుని బిడ్డ, దేవునిలో విశ్వసించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ జీవితం ఒకరోజు ప్రారంభించేది ఎట్ల రోజుని ప్రారంభించాలి? ఈ క్షేమ ప్రేయర్ చెప్పి ప్రారంభించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్షేమ ప్రేయర్ అంటే ఏంటి? క్షేమ ప్రేయర్ అంటే ఈ వాక్యంలో మనం చూస్తున్నాము, ఇశ్రాయేలీయులారా వినుడు, మన ప్రభువైన దేవుడు ఏకైక ప్రభు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి తెలుసు ఎందుకు దేవుడు అట్లా మీరు మీ ప్రారంభం, మీ జీవితం ప్రారంభించేటప్పుడు, ఒక క్రొత్త రోజు మీరు ప్రారంభించేటప్పుడు మీరు క్షేమ ప్రేయర్ చెప్పి ప్రారంభించాలని దేవుడు ఎందుకు నేర్పిస్తున్నారు? ఎందుకంటే దేవునికి తెలుసు ఈ బిడ్డలు పనిచేసే స్థలంలో బయట ఎవరుంటారు? అన్య దేవతలను ఆరాధించే వాళ్ళు ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. విగ్రహములను నైవేద్యం పెట్టుకుని విగ్రహాలు వెనక తిరిగి ఆరాధనలు చేసే ప్రజలని ఒకవేళ చూస్తూ ఉంటారు. ఒకవేళ నా ప్రజలు ఈ సరి అయిన మార్గం నుండి తప్పిపోతారు ఏమో అని భయపడి దేవుడు వాళ్ళతో చెప్పేది ఏంటంటే, ఇశ్రాయేలీయులారా వినుడు, మీ మా ప్రభు అయిన దేవుడు ఏకైక ప్రభు. ఐ ఆమ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యూ షాల్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ గాడ్ బట్ మీ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చుట్టుపక్కన మీరు చాలా దేవతలను చూస్తుంటారు, చుట్టుపక్కన మీరు చాలా విగ్రహ ఆరాధనలు చేసే ప్రజలను మీరు చూస్తుంటారు, చాలా ఆచారాలు మీరు చూస్తుంటారు, సంప్రదాయాలు మీరు చూస్తుంటారు. కానీ దేవుడు కోరుకుంటున్నారు, నా ప్రజలు అటువంటి అన్య దేవతల వద్దకు వెళ్ళకూడదు,
నా ప్రజలు అన్య దేవతలకు విగ్రహారాధన చేసి నా ప్రీతి నుండి దూరముగా వెళ్ళిపోకూడదని నేర్పించుకుని దేవుడు చెప్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఉదయంలో చెప్పవలసిన ప్రార్థన, ఇశ్రాయేలీయులారా వినుడు, మా ప్రభు అయిన దేవుడు ఏకైక ప్రభువు, ఆ ప్రభువుని పూర్ణ హృదయముతో మనసుతో శక్తితో ప్రేమింపము. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఒకరోజు ప్రారంభించేదే క్షేమ ప్రేయర్తోనే, ఆ రోజు ముగించవలసినది కూడా క్షేమ ప్రేయర్ చెప్పి. హల్లెలూయా హల్లెలూయా. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇశ్రాయేల్ ప్రజలు ఉదయకాల ప్రార్థన, అందరూ కూడా ఉదయకాల ప్రార్థన చేసేవాళ్ళం, అందరూ కూడా సాయాన్న ప్రార్థన కూడా చేసేవాళ్ళం. అప్పుడు ఉదయకాల ప్రార్థనలో ముఖ్యమైన ప్రార్థన క్షేమ ప్రేయర్. హల్లెలూయా హల్లెలూయా. సాయాన్నం పని అంతా అయిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చేసరికి కుటుంబ సభ్యులు అందరూ, పిల్లలు అందరూ కూడా కలిసి చెప్పే ప్రార్థన క్షేమ ప్రార్థన. హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభువైన దేవుడు ఏకైక ప్రభు. హల్లెలూయా హల్లెలూయా. యేసువ వందనం యేసువ స్తోత్రం యేసువ ఆరాధన హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు కోరుతున్నాడు నా ప్రజలు ఈ యొక్క సత్యము నుండి దూరంగా వెళ్ళిపోకూడదు. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. నా ప్రభువైన దేవుడు ఏకైక ప్రభు, నా ప్రజలు ఈ సత్యానికి విరుద్ధముగా, ఈ విశ్వాసానికి విరుద్ధముగా ఏ కార్యము కూడా ప్రవర్తించకూడదు. అట్లా ప్రవర్తించకుండా ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదం వాళ్ళ మీదకి నేను కురిపించేదని చాలా వరకు బైబిల్లో నుండి మనం తెలుసుకునేటువంటి ఒక సత్యము. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా గుడి చేయి పైకెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. చిన్న స్వరములో దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా 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 స్తుతి 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. నేను ఇప్పుడే చెప్పి ఉన్నాను, ప్రభువుని పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో ఆరాధించే ప్రజలు పొందుకునేటువంటి కొన్ని ప్రత్యేకతలు, వాళ్ళు పొందుకునేటువంటి కొన్ని ఆశీర్వాదాలను గురించి ఇప్పుడే మనం విని ఉన్నాం. అయితే బైబిల్లో నాకు చాలా ఆశ్చర్యంగా ఎప్పుడు కూడా నేను చూసినటువంటి ఒక రంగం బైబిల్లో ఉన్నటువంటి, నన్ను చాలా సార్లు కూడా ఆశ్చర్యముతో నేను చాలాసార్లు కూడా చదివినటువంటి ఒక వాక్య భాగం ఈ సమయం మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రజలు దేవుడు చెప్పిన ప్రకారం జీవిస్తే, దేవుడు చెప్పిన రీతిలో ఆయన దృష్టిలో ఒక వ్యక్తి జీవిస్తే ఎట్లా దేవుడు తన ప్రజలను కాపాడే ఆ విధానాన్ని వివరించే ఒక చక్కటి సంఘటన బైబిల్ని వాళ్ళు తెరచిపెట్టండి. రెండు రాజుల గ్రంథ దినచర్య దినవృత్తాంతము, రెండు రాజుల దినచర్య 11:13 బైబిల్ తెరచి మీ దగ్గర పెట్టండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఒక విషయం బైబిల్ ఇంకా ఈరోజు తీసుకురాలేని వాళ్ళు లిసన్ మాత్రం, నేను చెప్పిన ఈ యొక్క కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. దేవుడు ఎట్లా తన మీద ఆధారపడుతున్నటువంటి ప్రజలను, తన కోసం నిలబడుతున్నటువంటి ప్రజలను దేవుడు ఎట్లా సంరక్షిస్తారని వాక్యముల నుండి మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఒక కార్యం, ఆ కాలంలో యూదా అంటే దేవుని ప్రజలను నడిపించే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు అబియా అని పేరు కలిగినటువంటి రాజు. పేరు చెప్పండి. ఏ పేరు? అబియా. అంటే అప్పుడు ఇస్రాయేల్ ప్రజలకు ఉన్నటువంటి రాజు పేరు అబియా. ఇంకా ఇతర దేశంలో శత్రు సైన్యాన్ని నడిపించే ఒక రాజు పేరు జరోబోవాం. జరోబోవాం అబియా రాజు, రెండు రాజులు జరోబోవాము అబియా. అబియా ఎవరి రాజు? ఎవరిది? యూదా ప్రజలకు, దేవుని ప్రజల యొక్క రాజు పేరేంటి? అబియా. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 హల్లెలూయా. అయితే ఒకరోజు ఈ జరోబోవాం అని పేరు కలిగినటువంటి రాజు, శత్రు సైన్యానికి రాజుగా ఉన్నటువంటి రాజు ఒకరోజు యుద్ధం చేయుటకు యూదా ప్రజల మీదకి వచ్చినారు. దేవుని ప్రజల మీద యుద్ధం చేయుటకు వచ్చినారు. అయితే దేవుని ప్రజల మీద యుద్ధం చేయుటకు జరోబోవాం వచ్చినప్పుడు, జరోబోవాం ఎంతమందిని తీసుకొచ్చారు?
ఎనిమిది లక్ష మంది సైనికులను తీసుకొచ్చారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదంతా చెప్పిన తర్వాత మరలా నేను అడుగుతాను. ఇప్పుడు జవాబు చెప్పేవాళ్ళు లేచి నిలబడి స్పష్టంగా చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అబియా ఎవరి రాజు? యూదా ప్రజలకు చెందినటువంటి రాజు. ఆపోజిట్గా శత్రు సైన్యం, శత్రు ప్రజల యొక్క రాజు పేరేంటి? జెరోబోవాం. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. జెరోబోవాం ఈ యూదా ప్రజలతో యుద్ధం చేయటకు వచ్చినప్పుడు ఎంతమందిని తీసుకొచ్చారు? 8 లక్ష సైనికులను తీసుకొచ్చారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 8 లక్ష మంది సైనికులను ఒక రాజు తీసుకువస్తే యూదా ప్రజల మధ్యలో ఎంతమంది మాత్రం ఉండేది? ఎంతమంది మాత్రం ఉండేది? 4 లక్ష సైన్యం మాత్రమే ఉండేది. హల్లెలూయా, 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 హల్లెలూయా. తప్పకుండా ఆ యుద్ధములో ఎవరు గెలుస్తారు? ఒక పక్కన ఎంతమంది ఉన్నారు? 8 లక్ష మంది ఉన్నారు. ఇంకొక పక్కన ఎంతమంది ఉన్నారు? 4 లక్షలు ఉన్నాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు చూస్తున్నారు, ఇదిగో జెరొబోవాము యుద్ధానికి వచ్చినప్పుడు 8 లక్ష మందిని తీసుకొచ్చారు, మా చేతులు అయితే 4 లక్ష మాత్రం ఉండేది. వీళ్లను ఎట్లా ఎదిరించేది, ఎట్లా యుద్ధంలో మనం ముందుకు సాగేదని మనం దానిలో ఇంకా చదివి చూస్తుండగా అక్కడ ఈ జెరొబోవాం ఒక చిన్న చూపుతో ఇశ్రాయేలు ప్రజలను చూస్తున్నారు. ఆయనకు ఆ యుద్ధం అనేది ఒక యుద్ధమే కాదు, ఎందుకంటే ఒక పక్కన ఆయన చేతిలో 8 లక్ష మంది సైనికులు ఉన్నారు, ఇస్రాయేల్ చేతిలో మాత్రం 4 లక్ష మంది సైన్యం మాత్రమే ఉండేది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ యుద్ధం చేయటానికి మీకు అర్హత ఉందా? ఈ యుద్ధం ఈ చేసే ముందే మీరు ఒకవేళ ఓడిపోతారు, ఈ 8 లక్షని చూడగానే ఒకవేళ వాళ్ళకున్నటువంటి ధైర్యం కోల్పోయి వాళ్ళు పారిపోతారు. అయితే ఒక చిన్న చూపుతో ఈ జెరొబోవాం వాళ్ళను ఇస్రాయేల్ యూదా ప్రజలను చూస్తూ ఉండగా అక్కడ అబియా అని పేరు కలిగినటువంటి రాజు ప్రజల కోసం నిలబడ్డాడు. ప్రజల కోసం నిలబడి ఆయన జెరొబోవాం అని పేరు కలిగినటువంటి రాజుతో చెప్పినటువంటి ఒక వాక్యం ఈరోజు మనం నూతనముగా మనం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా వరకు ఇటువంటి విషయాలు మనం చాలా సార్లు ధ్యానం చేసే వాక్య భాగాలు కాదు, కానీ బైబిల్లో ఉన్నటువంటి ఒక్కొక్క వాక్యం, ఒక్కొక్క సంఘటన కూడా మనలను పరలోక విషయములను గురించి మనల్ని నేర్పించే సంగతులు అని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అబియా నిలబడి జెరొబోవాము వైపు చూసి జెరొబోవాముతో ఒక విషయం చెప్తున్నాడు. మీరు అనుకుంటున్నారు ఈ యుద్ధం చేయటానికి నాకు అర్హత ఏమిటి, ఈ యుద్ధం చేయటానికి మాకు యోగ్యత లేదు అని మీరు అనుకుంటుంటున్నారు. కానీ అబియా చెప్పినటువంటి మాటల నుండి మనం తెలుసుకోవలసినటువంటి విషయం, అబియా చెప్పేది ఏంటంటే, మా విజయం, మా శక్తి, మా బలం అనేది నా చేతిలో ఉన్నటువంటి మందిని బట్టి కాదు, నా బలం అనేది నా చేతిలో ఉన్నటువంటి మందిని బట్టి కాదు. నీ చేతిలో 8 లక్ష మంది సైనికులు ఉన్నారు, నా చేతిలో ఉండేది 4 లక్ష మంది సైనికులు మాత్రమే, కానీ నా బలము, నా శక్తి, నా విజయం అనేది నా చేతిలో ఉన్న దాన్ని చూసి కాదు. ఆయన చెప్పినది ఏంటంటే, నా శక్తి ఏంటి, నేను మేమందరం కూడా దేవుని పట్ల పెట్టుకుని చూపిస్తున్నటువంటి ఆ భక్తి నా శక్తిగా మారుతుందని చెప్పాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అబియా రాజు జెరొబోవాముతో చెప్పేది ఏంటంటే, మా శక్తి ఏంటి, మేమందరం కూడా దేవుణ్ణి భయపడే వాళ్ళం, దేవుణ్ణి నమ్ముకునే ప్రజలం, అయితే మా భక్తి మా శక్తిగా మారుతుంది, మా శక్తి మా చేతిలో ఉన్నటువంటి సైన్య బలం చూసి కాదు, 4 లక్ష మంది మీద కాదు, మా యొక్క శక్తి అనేది మనకు దేవుని పట్ల ఉన్నటువంటి కలిగి ఉన్నటువంటి అర్హత ఏమిటంటే అది మేము దేవుని పట్ల చూపిస్తున్నటువంటి ఆ ప్రేమ, విధేయత, భయం అని చెప్పి ఆ 13వ అధ్యాయంలో 10వ వాక్యం తీసుకోండి. చదవండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అక్కడ నుండి అందరూ కూడా బైబిల్లో అది చూసి చూస్తూ ఉండండి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ వాక్యం చూస్తూ ఉండండి. అయితే ఈయన చెప్తున్నాడు, నాకు యుద్ధం చేయటానికి ఉన్నటువంటి అర్హత ఏంటి, ఆయన అర్హత గురించి చెప్తున్నాడు. ఆయన మొట్టమొదటిగా మనం విని ఉన్నాం, నా చేతిలో ఉన్నటువంటి ఈ సైన్య బలం కాదు నా అర్హత. అర్హత ఏంటి? 4 అర్హత గురించి ఆయన చెప్తున్నాడు. యుద్ధం చేయటకు నా చేతిలో మా మంది చాలా తక్కువ మంది ఉన్నారు,
మాకున్నటువంటి సైనికుల కంటే దానికి డబ్బులుగా మీ చేతులు ఉంది, కానీ యుద్ధం చేయడానికి మాత్రం మాకు అర్హత ఉంది. నాలుగు అర్హతలు గురించి వాళ్ళు చెప్తున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అభియాము చెప్పినటువంటి నాలుగు అర్హతల్లో మొట్టమొదటి అర్హత అక్కడ మనం చూసేది ఏంటంటే, మాకు ప్రభువే దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మాకు ప్రభువే దేవుడు. ఇంకా ఆయన చెప్పేది ఏంటంటే, ప్రభువే దేవుడు, మేము ఎవరు కూడా, యూదా ప్రజలందరికీ కూడా ప్రభువే దేవుడు. ఇంకా ఆయన చెప్తున్నాడు మాకున్నటువంటి ప్రత్యేకత ఏంటి, మేము ఎవరు కూడా ఆ దేవుణ్ణి పరిత్యజించు వాళ్ళం కాదు. హల్లెలూయా, హల్లెలూయా, గుడి చేయి పైగది. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా యోగ్యత ఏంటి యుద్ధం చేయటానికి, మా యోగ్యత ఏంటి, మాకు ప్రభువే దేవుడు, మేమెవరు కూడా ఈ దేవుణ్ణి పరిత్యజించు వాళ్ళం కాదు. అది మొట్టమొదటి యోగ్యత. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకా రెండవ యోగ్యతగా, రెండవ యోగ్యతగా అభియ రాజు మరలా చెప్పేది, అభియా రాజు మరలా చెప్పేది ఏంటంటే, ఇంకా రెండవ యోగ్యత, ఇంకొక యోగ్యత ఏంటంటే, ప్రతిదినము మా యాజకులు ప్రభువునకు దీపధూప ఆరాధనలు సమర్పిస్తున్నారు, దేవుని సన్నిధిలో శుభమైన బళ్ళపైన రొట్టెలు అర్పింతును. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవ ఒక అర్హత అని చెప్పేది ఏంటంటే, మేము దేవుణ్ణి ఆరాధించుకునే వాళ్ళం, దేవుణ్ణి పరిధించే వాళ్ళం కాదు. రెండవదిగా ఆయన చెప్పేది ఏంటంటే, మాకు యాజకులు ఉన్నారు, అది మా రెండవ అర్హత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దాని గురించి అక్కడ రాయబడినది, అహరోను అనుయాయులై యాజకులు లేవీయుల సహాయముతో దేవుని కార్యములను నిర్వహించే, దేవునికి ఆరాధనలు ప్రార్థనలు చేసే యాజకులు సొంతముగా ఉన్నటువంటి ప్రజలు మేము అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ యోగ్యత ఏంటి, యాజకులు ఉన్నటువంటి ప్రజలు, మా కోసం మా గురువులు, మా కోసం మా యాజకులు దేవునికి ధూప దీప నైవేద్యములతో ఆరాధనలు అర్పిస్తారని అబియా రాజు జరబోముతో చెప్తున్నాడు. అది రెండవ రెండవ అర్హత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడవ అర్హత అభియాము చెప్పినది ఏంటంటే, ప్రతిదినం ఏం చేస్తారు మా యాజకులు, ప్రతిదినం ఏం చేస్తున్నారు, ఆరాధనలు దేవుని సన్నిధిలో శుభమైన బళ్ళపైన రొట్టెలు అర్పింతురు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతిదినము రొట్టెలు అర్పింతురు. అయితే ప్రతి దినం రొట్టెలు, నిత్యము రొట్టెలు అర్పించు ప్రజలు అని చెప్తూ ఉంటారు. దానికి మనం ఎంత అర్థం చేసుకోవాలి, ఇంకా మనం నిర్గమకాండములో దేవుడు మోషతో మాట్లాడినటువంటి ఒక సంఘటన మనం చూస్తే, నిర్గమకాండం, నిర్గమకాండం తీసుకోండి, త్వరగా తీసుకోండి. నిర్గమకాండం 25:30 ఎక్సడస్, నిర్గమకాండం 25:30 నిత్యము నాకు సమర్పింపవలసిన రొట్టె నేను బళ్ళ మీద నా ఎదుట ఉంచవలేను. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని యొక్క ఆజ్ఞ. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఏం చేయాలి, ప్రతి దినము నిత్యము బెల్లం మీద, బలిపీఠం మీద రొట్టెలు అర్పించాలనేది ఒక ఆజ్ఞగా దేవుడు ఇచ్చి ఉన్నారు. అయితే ఈ మూడవసారిగా ఆబియా రాజు చెప్పినది ఏంటంటే, ఈ యుద్ధం చేయటానికి మాకున్నటువంటి అర్హత ఏంటంటే, మా గురువులు ఏం చేస్తున్నారు, బలిపీఠం మీద రొట్టెలు దేవుని పేరిట సమర్పించి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది మా మూడవ అర్హత. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ మూడు విషయం నుండి మనం తెలుసుకునేది, అబియా చెప్పినది ఏంటంటే, మేము ఎవరు, మాకున్నటువంటి అర్హత దేవుడు నిర్దేశించిన క్రమము చెప్పున బ్రతుకుతున్నటువంటి ప్రజలు మేమందరూ అని చెప్పడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. క్రమరాహిత్యం లేనటువంటి ప్రజలు దేవుడు చెప్పిన మార్గములో పయనించే, దేవుడు చెప్పిన విధానం మాత్రం జీవించే ప్రజలు మేము కాబట్టి ఇది మా నాలుగవ అర్హత అని అబియా రాజు చెప్పడం జరిగింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరైనా చెప్పగలరా నాలుగు అర్హతలు ఏమిటి? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొట్టమొదటి అర్హత ఏంటి, మొట్టమొదటి అర్హత ఏంటి? ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటి అర్హత, అబియా రాజు 800,000 సైనికులను చూసి చెప్పేది ఏంటంటే, మా శక్తి అనేది మా దగ్గర ఉన్నటువంటి ఈ మంతిని బట్టి కాదు, మా బలం మాకున్నటువంటి భక్తి, దేవుణ్ణి ఆధారపడుతున్నాం. దానికి అర్హతగా మొట్టమొదటిగా
ప్రభువే మాకు దేవుడు. ఆ దేవుణ్ణి మేము పరిత్యజించు వాళ్ళం కాదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ప్రభువుని పరిత్యజించే వాళ్ళం కాదు. అది మొదటి శక్తి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. రెండవదిగా మా శక్తి ఏంటి? మాకున్నటువంటి గురువులు, యాజకులు, అహరోను అనుయాయులైన రాజకులు, లేవీయుల సహాయముతో మాకు కార్యములను, ఆరాధనలు నిర్వహిస్తారు. యాజకులు ఉన్నటువంటి ఒక సంఘం, ఒక ప్రజలు మా సంఘం అని చెప్పడం జరిగింది. మూడవదిగా చెప్పినది ఏంటంటే, ఎస్, నిత్యము దేవుని ఆ పరిశుద్ధమైనటువంటి బలిపీఠంపై రొట్టెలు సమర్పించే యాజకులు. ప్రతి నిత్యం అట్లా రొట్టె ఆరాధన జరుగుతుందని చెప్పటం జరిగింది. హల్లెలూయా. 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 ఇక చివరిగా ఈ మూడు విషయం నుండి మనం తెలుసుకునేది ఏంటంటే, ఆబియా రాజు చెప్పినది ఏమనగా, మేము ఎవరు? క్రమరాహిత్యం లేనటువంటి ప్రజలు. హల్లెలూయా. హల్లెలూయా. జీవితం దేవుడు చెప్పిన మార్గములో పయనించే, దేవుని చిత్తానికి విరుద్ధముగా జీవించే వాళ్ళం కాదు మేము. జీవితం ఒక జీవితంలో ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జీవితం కలిగినటువంటి ప్రజలు మేము. అదే మాకు యుద్ధం చేయడానికి ఉన్నటువంటి యోగ్యత అని చెప్పటం జరిగింది. హల్లెలూయా. 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 యేసువ వందనం. యేసువ స్తోత్రం. యేసువ ఆరాధన. హల్లెలూయా. 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 అయితే ఈ నాలుగు విషయాలు, ఈ అర్హతలు చెప్పగానే ఏం చేశాడు జరోబావాం? ఒక పని చేశాడు. ఈ మధ్యలో ఇస్రాయల్ ప్రజలందరినీ కూడా 800,000 సైనికులతో కూడా వాళ్ళు చుట్టూ నిలబెట్టి వాళ్ళను ఆ ఒక మధ్యలో చంపుటకు ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. అయితే వాళ్ళు ఎక్కడ కూడా కదలలేని పరిస్థితిలో నిలబడుతున్నారు. వాళ్ళ చుట్టూ 4,00,000 సైనికులు చుట్టూ 8,00,000 సైనికులు నిలబడ్డారు. హల్లెలూయా. 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 లోపల ఉన్నటువంటి ఆ యూదులు ఎక్కడ కూడా వాళ్ళు కదలలేకపోతున్నారు. వాళ్ళు వెనక చూస్తే సైన్యం, ముందుకు చూస్తే ఈ ఒక సైన్యం, ఎక్కడ కూడా వాళ్ళు ఏం చేయాలి అది తెలియకుండా వాళ్ళు మధ్యలో నిలబడేటప్పుడు అక్కడ రెండు విషయాలు జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి చాలా ఇబ్బంది కలిగినటువంటి ఒక సమయం ప్రజల జీవితంలో ఏర్పడినప్పుడు అక్కడ జరిగిన రెండు విషయాలు, మొట్టమొదటిగా అక్కడ మనం చూస్తున్నటువంటి వాక్యం 14వ వాక్యంలో మనం ఇట్లా చూస్తున్నాము, ప్రజలు ప్రభువునకు మొరపెట్టిరి. హల్లెలూయా. 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 ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క సైనికులను చూసి ప్రజలు ప్రభువునకు మొరపెట్టిరి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 రెండవదిగా అక్కడ జరిగినటువంటి ఒక అద్భుతం, వారి యాజకులు బూరను ఊది ప్రార్థన చేశారు. హల్లెలూయా. 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 యేసువ వందనం. యేసువ వందనం. యేసువ స్తోత్రం. యేసువ స్తోత్రం. యాజకులు బూరను ఊది ప్రార్థన చేస్తూ ఉండగా, ప్రజలు దేవునికి మొరపెడుతూ ఉండగా, దేవుడు అటువంటి చాలా ఇబ్బందికరమైనటువంటి ఒక పరిస్థితి నుండి యూదా ప్రజలను ఊహించలేని రీతిలో దేవుడు బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. 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 యేసువ వందనం. యేసువ స్తోత్రం. యేసువ ఆరాధన. ఈ యొక్క వాక్య భాగము నుండి మనం కొద్ది విషయాలు మనం నేర్చుకోవాలి. ఈ వాక్యం మన జీవిత పాఠములు, విశ్వాస జీవితంలో ఒక క్రీస్తు విశ్వాసి నేర్చుకోవలసినటువంటి కొన్ని విషయాలు దేవుడు దాచిపెట్టి ఉన్నాడు. హల్లెలూయా. 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 అది తెలుసుకునే ముందు అందరూ కూడా ఒక నిమిషం లేచి నిలబడదాం. అందరూ కూడా కూర్చుని అందరూ కూడా ఒక నిమిషం లేచి నిలబడదాం. దేవుని చిన్న స్వరములో దేవుని స్తుతించుకుందాం. ఇంక మనం వినపోతున్నటువంటి కార్యములు, దేవుడు ఈ యొక్క వాక్యం పరిచర్య ద్వారా నిన్ను నేర్పించాలని కోరుతున్నటువంటి కొన్ని సత్యములను గ్రహించుటకు ఆత్మ దర్శనం, ఆత్మ జ్ఞానం మనలో కురిపించము. అందరు కూడా గుడి చేయి పైకెత్తి చిన్నగా దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా అని చెప్పండి అందరు. హల్లెలూయా. 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 రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు, రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు.
అధిపతి అయిన యెహోవా మనంట యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే కలిసి గట్టిగా చప్పట్లు కొట్టి తెలుసు అందరం కలిసి హుషారుతో ఉత్సాహముతో దేవుని స్తుతించి ఆరాధించుకుందాం అందరు కలిసి చప్పట్లు కొట్టి రాజులు మనకు వరులేరు సూర్యులు మనకు వరులేరు రాజులు మనకు వరులేరు సూర్యులు మనకు వరులేరు సైన్యములకు అధిపతి అయిన యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే ఎరికో గోడలు ముందుండిన ఎర్ర సముద్రం ఎదురైనా ఎర్ర సముద్రం ఎదురైనా ఎరికో గోడలు ముందుండినా ఎర్ర సముద్రము ఎదురైనా అద్భుత దేవుడు మనకుండగా భయమే సాతాను గర్జించు సింహము వలె వచ్చిన అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే రాజులు మనకు వరులేదు సూర్యులు మనకు వరులేదు రాజులు మనకు వరులేరు సూర్యులు మనకు వరులేరు ఎరికో గోడలు ముందుండిన ఎర్ర సముద్రం ఎదురైనా ఎరికో గోడలు ముందుండిన ఎర్ర సముద్రం
పాపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన సైన్యములకు అధిపతి అయిన యెహోవా యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే హల్లెలూయా 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 చూడలేని కన్నులెందుకయా నిన్ను కోరలేని మృదుకెందుకయా చూడించుదాం కన్నులు మూస్తూ చేతులు జోడించి కన్నులు మూస్తూ కలిసి ప్రార్థించుకుందాం. ప్రభువా, నీ దీవెన వెలుగు నీ వాక్యపు వెలుగుతో నన్ను నింపు. వెలుగించుమయా నా యేసయ్యా నా జీవన దీపం నీవేనయ్యా. దీపం నీవేనయ్యా నా జీవన దీపం నీవేనయ్యా. కూర్చుందా. హల్లెలూయా హల్లెలూయా. యూదా రాజు పేరేంటి? అబియా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాక్యం నుండి దేవుడు తన ప్రజలు నేర్చుకోవాలని కోరుతున్నటువంటి కొన్ని అంశాలు, అంటే మొట్టమొదటిగా ఈరోజు ప్రారంభమనే నేను చెప్పి ఉన్నాను దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, నీవు దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో ప్రభువుని నీవు సేవిస్తే, ప్రభువుని నీవు ఆరాధించుకుంటే నీకు కలిగే ఐదు మేలుల గురించి మనం ధ్యానించున్నాం. అయితే ఈ ఐదు మేలులు నీవు పొందాలంటే నీలో ఏముండాలి? ఈ నాలుగు అర్హతలు నీలో ఉండాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా 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 హల్లెలూయా. సమయం 1 గంట సమయం, మధ్యాహ్న సమయం, ఇద్దరు కూడా కొద్దిగా ఆకలితో ఉంటారు, కొద్దిగా అలసిపోయిన పరిస్థితులు ఉంటారు. అయినా కూడా ఈరోజు మనం భోజనానికి వెళ్ళి కొద్దిగా తర్వాతనే ఈరోజు మనం భోజనానికి వెళ్ళేది ఉత్సాహముతో ప్రభు సన్నిధిలో కొద్దిసేపు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. గట్టిగా చెబుదాం హల్లెలూయా 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 హల్లెలూయా. అయితే ఐదు దీవెనలు ప్రభువు నుండి నీవు పొందాలంటే నాలుగు అర్హతలు నీలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 హల్లెలూయా. అయితే మొట్టమొదటి అర్హత, అబియా రాజు
జెరోబోవాము రాజుతో చెప్పినటువంటి మొట్టమొదటి అర్హత ఏంటంటే మేము ప్రభువే మాకు దేవుడు. ఇంకా ఆయన చెప్పినది ఏంటంటే ఆ ప్రభువుని మేము పరిత్యజించే వాళ్ళం కాదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రభు నీకు ఇవ్వాలని కోరుతున్నటువంటి ఈ ఐదు మేలులు నీ జీవితంలో నీ కుటుంబంలో నీవు మొరపెడుతూ ఉండగా ఐదు మేలులు నీకు రావాలంటే నీలో ఉండవలసినది నీవు నీ కుటుంబం కూడా దేవుణ్ణి పరిత్యజించే వాళ్ళముగా జీవించకూడదు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని దగ్గరగా ఉండాలి, దేవుడు నడిపించే, దేవుడు నిర్దేశించిన మార్గములో పయనించే బిడ్డగా నువ్వు జీవిస్తే, దేవుడు చెప్పిన విషయాలు చేసి నువ్వు జీవిస్తే మొట్టమొదటి అర్హత ఐదు ఆశీర్వాదాలు నీ జీవితంలోనికి పొందుటకు నీవు అర్హులముగా అవుతున్నావు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈరోజు ఈ ప్రభు సన్నిధిలో నువ్వు కూర్చొని ప్రార్థన చేసేటప్పుడు ఒకసారి నీవు నీ జీవితాన్ని గురించి ధ్యానించుకో. నీ జీవితంలో దేవుణ్ణి పరిత్యజించి జీవించే ఒక వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావా? నువ్వు చేసినటువంటి ప్రవర్తనలు, నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు, నువ్వు సంపాదించుకునేటువంటి ఆ డబ్బు సంపాదన మార్గంలో నువ్వు చూపించినటువంటి మనస్తత్వం ఇదంతా కూడా దేవుని దగ్గరగా నిన్ను నిలబెడుతుందా? లేదంటే నీ మాటలు, నీ ప్రవర్తనలు, నీ జీవితం దేవుణ్ణి పరితించే రీతిలో దేవునికి నిన్ను దూరం చేస్తుందా అని వాక్యపు వెలుగుతో నువ్వు ధ్యానించాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈరోజు ఒకవేళ ఈరోజు ఈ దివ్య సప్రసాదం ముందు కూర్చొని నీ జీవితాన్ని ధ్యానించేటప్పుడు నీ గత కాలములో నువ్వు జీవించినటువంటి జీవితం వాక్యపుత వెలుగుతో నువ్వు ధ్యానం చేసుకునేటప్పుడు దేవుని ఆత్మ నీ మనసులో ఇప్పుడు చెబుతుంది, నీ జీవితం, నీ మనస్తత్వం, నీ మాటలు, నీ ప్రవర్తనలు, ఇప్పుడు జీవించే విధానం నిన్ను దేవుని యొక్క సన్నిధి నుండి దూరం చేస్తుంది అని దేవుని ఆత్మ ఈరోజు సమయంలో నిన్ను ప్రేరేపిస్తే ఈ సమయంలోనే దేవుడు నీతో అడుగుతున్నారు, తన దగ్గరికి రమ్మని దేవుడు పిలుస్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క ప్రత్యేకత, దేవుని యొక్క ప్రత్యేకత ఎల్లప్పుడూ నా ప్రజలు నాకు దగ్గరగా ఉండాలని కోరుకునేటువంటి దేవుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని మనసులో ఉన్నటువంటి బాధ, దేవుడు ఎప్పుడు ఏడుస్తారు, దేవుడు ఎప్పుడు చాలా బాధతో దిగులుతో చూస్తారంటే దేవుడు పెంచి పెద్ద చేసినటువంటి ప్రజలు దేవుణ్ణి పరిత్యజించి దూరం వెళుతూ ఉండగా అది దేవుని దృష్టిలో, దేవుని మనసులో బాధ కలుగుతుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశీలించుకోవాలి నీవు జీవించే నీ విశ్వాస జీవితం. ఒక క్రైస్తవుడుగా యేసు ప్రభుని నమ్ముకునేటువంటి ఒక బిడ్డగా సమాజంలో నువ్వు బ్రతుకుతున్నావు, అయినా నీ జీవితం దేవుని మనసులో బాధ పెట్టిస్తుందా, దేవుని సంతోషపరుస్తుందా అని ఒక నిమిషం మనం పరిశీలించుకోవాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు ఐశయ్యా ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నాడు, ఒక కోడి తన రెక్కలు విప్పి తన పిల్లలను ఆ రెక్కల నీడలో ఉంచుకునేటట్లు నా ప్రజలను నా రెక్కల నీడలో ఉంచుకోవాలని ఆశతో నేను చూసినప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా 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 హల్లెలూయా. మనల్ని చూసి ఆనందపడాలి దేవుడు. నా ప్రవర్తనలు చూసి, నా మనస్తత్వాన్ని చూసి, నేను జీవించే విశ్వాస జీవితాన్ని చూసి నా దేవుని హృదయానికి ఆనందము కలిగేటట్లు జీవించాలనేది ఒక క్రైస్తవుడిగా జీవించి మన జీవితంలో ఉన్నటువంటి ఒక బాధ్యత. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. నిన్ను చూస్తే ఈ రొట్టె రూపంలో ఉన్నటువంటి దేవుడు, ఈ పవిత్రమైనటువంటి దేవుని సాన్నిధ్యం నీ వైపు చూస్తే, నీ జీవితాన్ని దేవుడు చూస్తే, దేవుడు నిన్ను చూస్తే ఆనందిస్తాడా? దేవుడు నిన్ను చూసి దిగులు చెంది బాధతో నీ వైపు చూస్తూ ఉంటారా? ఈరోజు ప్రభు సన్నిధిలో కూర్చొని పరిశీలించాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుణ్ణి పరిత్యజించి దూరముగా వెళ్ళిపోతున్నటువంటి ప్రజలకు అర్హత లేదు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రవర్తనల వలన దుష్కార్యములు చేసి మోసము చేసి ఈ లోక వైపు ఈ లోక ఆకర్షణలకు బానిసలై జీవించే ప్రజలకు దేవుడు ప్రామిస్ చేసినటువంటి వాగ్దానం ఇచ్చినటువంటి దీవెనలు పొందుటకు వాళ్ళకు అర్హత కోల్పోతుంది. ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా 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 హల్లెలూయా. అందుకే జెరెమయా గ్రంథం 7వ అధ్యాయం తీసుకోండి. జెరెమయా గ్రంథం 7వ అధ్యాయం దేవుడు అక్కడ ఒక చక్కటి వాక్యం దేవుడు నేర్పిస్తున్నాడు. జెరెమయా గ్రంథం 7వ అధ్యాయం 9-10 వాక్యములు తీసుకోండి. 9-10 వాక్యములు దొరికి వాళ్ళు త్వరగా చదవండి, గట్టిగా చదవండి.
హల్లెలూయా 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 ఆ కాలములో ఇశ్రాయేల్ ప్రజలు చేసినటువంటి ఒక గొప్ప తప్పు అది. దేవుడు చూస్తున్నాడు, ప్రవక్త ద్వారా దేవుడు వాళ్ళను హెచ్చరిస్తున్నాడు. దేవుడు చెప్పినది ఏమిటంటే, దేవుడు చెప్తున్నాడు, మీరేం చేస్తుంటారు ప్రజలు ఆ కాలంలో, వాళ్ళు దొంగతనం చేస్తున్నారు, వాళ్ళు మోసం చేస్తున్నారు, వ్యభిచార పాపం చేస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు. విగ్రహారాధన చేసి, వ్యభిచారం చేసి, దొంగతనము చేసి, మోసం చేసిన తర్వాత దేవుని ఆలయంలో చేరుకొని ప్రార్థన చేసుకునేటప్పుడు వాళ్ళు చెప్పినది ఏంటంటే, ఈ దేవుని ఆలయంలో మేమందరం కూడా సురక్షితముగా ఉన్నాం అని చెప్తున్నారు. హల్లెలూయా 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 నేను ఈ పాపాలంతా కూడా చేసి, మోసం చేసి, విగ్రహారాధన చేసి, వ్యభిచారము చేసి, ప్రభు మందిరములు అడుగుపెట్టి నాకంతా కూడా సురక్షితముగా ఉందని నీవు నమ్ముకుంటే, అది ఆ నమ్మకం, ఏ నమ్మకం అది? ఆ నమ్మకాన్ని దేవుడు మూఢ నమ్మకం అని పిలుస్తారు. హల్లెలూయా 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 అది సరి అయినటువంటి నమ్మకం కాదు. దేవుడు చెప్తున్నాడు, ఇటువంటి పనులు చేసి దేవుని గుడికి వచ్చి నువ్వు ప్రార్థన చేసినా కూడా తెలుసుకో, నీవు సురక్షితముగా లేదు. హల్లెలూయా 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 ఎందుకంటే ఇటువంటి పనుల ద్వారా, విగ్రహారాధనల ద్వారా, మాంత్రిక పనులు చేయటం ద్వారా, వ్యభిచారము చేయటం ద్వారా, దొంగతనం చేయటం వలన నీవు దేవుణ్ణి పరిత్యజించి ఉన్నారు. నీకు అర్హత కోల్పోయినటువంటి మనిషి నీవు. నువ్వు ఇక్కడ వచ్చి అంత నాకు సురక్షితముగా ఉంది, దేవుడు వాగ్దానం చేసినటువంటి మేలులతో నా కుటుంబాన్ని దీవించాలని నువ్వు ప్రార్థన చేస్తే, ఒకవేళ దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తారేమో అనేది మాకు తెలియదు. హల్లెలూయా హల్లెలూయా. అయితే మొట్టమొదటిగా ప్రభు సన్నిధిలో దేవుడు మాకు వాగ్దానం చేసినటువంటి మేలులను పొందుటకు మొట్టమొదటి కార్యము వాక్యం నేర్పించేది ఏంటంటే, దేవుణ్ణి పరిత్యజించే వాళ్ళముగా నీవు ఇంకా జీవించకూడదు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈరోజు ప్రభు సన్నిధిలో మనం కూర్చొని ధ్యానించి ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుడు ఈరోజు ఇక్కడ చేరిన అందరితో కూడా దేవుడు చెప్పేది ఏంటంటే, ఇన్నాళ్ళు వరకు, ఈరోజు వరకు నువ్వు చేసిన తప్పులు మరలా చేయకూడదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిన్నటి రోజు వరకు, ఈ సమయం వరకు ఏదో ఒక తప్పు పని చేసి నువ్వు బ్రతికి ఉన్నావు. నువ్వు ప్రవర్తనలు, దేవుని పరిత్యజించే ప్రవర్తనలు చేసి నువ్వు బ్రతికి ఉన్నావు. కానీ ఈ సమయంలో దేవుడు కోరుతున్నాడు, దేవుడు అడుగుతున్నారు, ఎవరైనా కూడా దేవుని ఆశీర్వాదం పొందాలని ఆశతో వేచి ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నారు, ఇప్పటి వరకు, ఈ సమయం వరకు మీరు చేసినటువంటి తప్పుల పనులు మరలా చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ గుడిచాయి పైకి అది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, దేవుణ్ణి పరిత్యజించటం, దేవుని నుండి దీవెనలు పొందుటకు అర్హత మనం కోల్పోతున్నాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం సెలవించేదే, నీతిమంతుని ప్రార్థన అది శక్తిగల ప్రార్థన. హల్లెలూయా 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 హల్లెలూయా. నీతిమంతుడు ఎవరు? నీతిమంతుడు ఎవరు? దేవుని ప్రక్కన, దేవుని పాదాలు చెంద, దేవుని నీడలో జీవించిన మనిషిని బైబిల్ పిలిచే పేరు నీతిమంతుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అట్లా దేవుని పాదాలు చెంద, దేవుని నీడలో బ్రతికి ఉన్నటువంటి మనిషి చేసిన ప్రార్థన గురించి వాక్యం నేర్పించేది ఏంటంటే, నీతిమంతుని ప్రార్థన అది శక్తిగల ప్రార్థన. నీతిమంతుడు ఏదో ఒక కార్యం కోసం ప్రభు సన్నిధిలో మొరపెట్టగా ఆ ప్రార్థనకి భలే బలం ఉంటుందని, ఆ ప్రార్థన ఆకాశ మండలములను దాటి ప్రభు సన్నిధిలో చేరినందువరకు ఆ ప్రార్థన ఆగిపోదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా హల్లెలూయా. అయితే దేవుని యొక్క పవిత్రమైన రక్తం మా మీద చల్లి దేవుడు మమ్మల్ని అందరినీ కూడా నీతివంతులుగా చేసాం. నీతివంతులు ఎవరు? మనం అందరం నీతివంతులమేనా? నీతివంతులమేనా? ప్రైస్తలాడ్ హల్లెలూయా. మనమందరం నీతివంతులమే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు తన రక్తం చింది, అందుకే పౌలు నేర్పిస్తుంటారు, మీకు తెలియదా, మీరందరూ కూడా దేవుని యొక్క పవిత్రమైన రక్తం వెలగా ఇచ్చి కొనబడిన వారము. హల్లెలూయా 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 హల్లెలూయా. మనం ఎవరు? దేవుని యొక్క పవిత్రమైన రక్తం వెలగా ఇచ్చి కొనబడిన వారమే. దేవుడు ఆ రక్తం చల్లి మళ్ళీ అందరినీ కూడా నీతిమంతులుగా చేశాము. హల్లెలూయా 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 హల్లెలూయా. కానీ దేవుడు నన్ను నీతిమంతులుగా చేసినప్పుడు కూడా నేనేం చేస్తుంటాను? నా ప్రవర్తన వలన ఆ అర్హత నుండి నేను దూరముగా వెళ్ళిపోతుంటాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నువ్వు బాప్తిసం తీసుకునేటప్పుడు, నువ్వు దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు, సప్రసాద ఆరాధనలు పాల్గొనేటప్పుడు, దివ్య సాంఖ్యములు పాల్గొనేటప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. కానీ నీవు ఆ బలం
దానికి స్వీకరించలేక కొన్ని ఆటంకపరచే కొన్ని ప్రవర్తనలతో నువ్వు జీవిస్తున్నావు. అయితే ఈరోజు దేవుని సన్నిధిలో మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం, గత కాలంలో ఈరోజు వరకు నేను చేసినటువంటి తప్పులు మరలా నా జీవితంలో జరగకూడదు, అది జరగకుండా ఉండుటకు ఆత్మ బలముతో నన్ను నింపాలని ఈరోజు ప్రార్థించాలి. హల్లెలూయా. హల్లెలూయా. గుడిచే పైకది హల్లెలూయా. 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 ఇంకా రెండవ కార్యం, మొట్టమొదటిది నీవు దేవుణ్ణి పరిత్యజించే వాళ్ళముగా జీవించకూడదు. నీ కుటుంబంలో ప్రార్థన ఉండాలి, నీవు దేవుని ఆలోచన కలిగి జీవించాలి, నీ పిల్లలకు దేవుని గురించి బోధించాలి, గుడికి వెళ్ళే ఒక అలవాటు నీ కుటుంబంలో ఉండాలి, బైబిల్ చదివే ఒక అలవాటు నీ కుటుంబంలో ఉండాలి, జపమాల చెప్పే ఒక విధానం నీవు నేర్చుకోవాలి. హల్లెలూయా. 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 నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు, దేవుని వాక్యం ధ్యానించుకునేటప్పుడంతా కూడా దేవుని ఆత్మ దేవునిలోనికి నిన్ను తీసుకువస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందుకే పౌలు చెప్పినటువంటి ఒక గొప్ప వాక్యం, బలమైనటువంటి ఒక వాక్యం, దేవుని ఆత్మ లేనివాడు దేవునికి చెందినవాడు కాదు. హల్లెలూయా. 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 He who does not have the spirit of God does not belong to him. Praise the Lord. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. నీవు ఒక క్రైస్తవుడిగా ఉండినా, బాప్టిజం పొందినటువంటి ఒక వ్యక్తి అయినా కూడా, ఎంత ప్రతిరోజు గుడికి వెళ్తున్నటువంటి వ్యక్తి అయినా కూడా, పౌలు నేర్పించేది ఏంటంటే దేవుని ఆత్మ నీలో నివసించలేకపోతే నీవు దేవునికి చెందినవాడు కాదు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఆత్మ నీ కుటుంబంలో లేదు, దైవీకమైనటువంటి ప్రవర్తనలు నీ కుటుంబంలో లేదు, దేవుడు నిషేధించినటువంటి కొన్ని విషయములు నీ కుటుంబంలో జరుగుతుంది, ఆత్మ నీ కుటుంబంలో నివసించటలేదు, నీవు ఒక క్రైస్తవుడిగా ఉన్నప్పుడు కూడా నీవు దేవునికి చెందిన ఒక కుటుంబం కాదు నీ కుటుంబము. హల్లెలూయా. 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 అందుకే ఇటువంటి రోజుల్లో ప్రభువుతో గట్టిగా మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ దగ్గర ఉండుటకు, నీ పాదాల చెంత కూర్చుటకు, నీ నీడలో జీవించుటకు మాకు ఆత్మబలం, ఆత్మ దాహము దయచేయాలని ఇటువంటి ప్రార్థన రోజుల్లో మనం అడగాలి. హల్లెలూయా. 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 మొట్టమొదటిగా నీ విశ్వాస జీవితాన్ని నువ్వు బలపరచాలి. మొట్టమొదటిగా ఈరోజు దేవుడు మరలా ఈ వాక్యం నుండి మనల్ని నేర్పించే మొట్టమొదటి పాఠం, నీ విశ్వాస జీవితాన్ని నువ్వు బలపరచుకో. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు పట్ల నీకున్నటువంటి భక్తిని, ప్రభు పట్ల నీకున్నటువంటి నమ్మకాన్ని నీవు నూతనీకరించుకో. నేడు నీరు మీరు మిమ్ము పవిత్రపరచుకోనడి, ఎందుకనగా రేపు మీ మధ్య దేవుడు అద్భుత కార్యములు చేస్తాడు. హల్లెలూయా. 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 దేవుడు యెహోషువా ద్వారా ప్రజలందరినీ కూడా చెప్పినటువంటి ఒక కార్యం, యెహోషువా గ్రంథం 3:5 దేవుడు నేర్పిస్తున్నాడు, నేడు మీరు మిమ్మలను పవిత్రపరచుకునుడి, రేపు రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాల్లో, రాబోయే రోజుల్లో నీవు అద్భుతాలు దర్శిస్తావు. హల్లెలూయా. 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 సాంక్టిఫై యువర్ సెల్ఫ్ టుడే, ఫర్ ద లార్డ్ యువర్ గాడ్ విల్ పెర్ఫార్మ్ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్ టుమారో. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సిద్ధపడి ఉండండి, మీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. నీ కణులు, నీ కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు దర్శించేటట్లు దేవుడు నీ కోసం నీ కార్యము చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కానీ దానికి దేవుడు అడిగేది ఒకటే, నీవు దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుణ్ణి పరిత్యజించే వాళ్ళముగా నీవు జీవించకూడదు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక విషయం మనం మర్చిపోవద్దు, ఈ యొక్క వాక్యాన్ని గురించి నేను ధ్యానం చేసుకునేటప్పుడు దేవుడిచ్చినటువంటి ఒక బలమైనటువంటి ఒక ఆలోచన మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. అదేంటంటే, దేవుడిచ్చినటువంటి ఒక ఆలోచన, దేవుడు ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తి అనేది ఎవరు కూడా ఒంటరిగా జీవించడం లేదు. అంటే ఒక వ్యక్తి, ఒక భార్య దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేస్తుంది, అయితే భార్య అనేది అది ఒక సెపరేట్ ఎంటిటీ కాదు, ఆ భార్య ఎవరు, ఆ ఇంటిలో ఉన్నటువంటి ఒక కుటుంబ సభ్యులు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక కుటుంబం అనేది ఏంటి, అదొక యూనిట్ అన్నమాట. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కుటుంబం అనేది అది ఒక యూనిట్. ఇంటిలో ఎవరెవరు ఉంటారు, భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, అట్లా అందరూ కలిసి ఉన్నటువంటి ఒక యూనిట్, ఒక కుటుంబం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఒక యూనిట్ని, ఒక వ్యక్తిని, ఒక వ్యక్తి వచ్చి ప్రార్థన చేస్తున్నారు, ఆ వ్యక్తిని ఆశీర్వదించేటప్పుడు ఆశీర్వాదం ఎక్కడ చేరుతుంది,
ఆ వ్యక్తికి మాత్రం కాదు ఆ యూనిట్ మీదకు దేవుడు ఆశీర్వాదాన్ని కురిపిస్తాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తుండగా దేవుడు నన్ను మాత్రం కాదు నా కుటుంబ సభ్యులను దేవుడు దీవిస్తారు. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. మీరు దేవునికి దగ్గరగా నిలబడేటప్పుడు దేవుడు నిర్దేశించినటువంటి మాటలో మీరు పయనించినప్పుడు నీవు మాత్రం కాదు నీ ద్వారా నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తారు. హల్లెలూయా 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 హల్లెలూయా. అదే విధముగా మనం ఒక విషయం కూడా తెలుసుకోవాలి, నేను దేవుని చిత్తానికి విరుద్ధముగా జీవిస్తుండగా దేవుడు నేను పొందుకునేటువంటి శిక్ష నా కుటుంబం మీద కూడా వస్తుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక్కొక్క కుటుంబానికి కూడా దేవుడు చాలా శ్రద్ధతో చూస్తున్నారు. అంటే మనందరి మనసులో ఉండవలసినది ఏంటంటే మా కుటుంబం మా జీవితం మా కుటుంబంలో కూడా ఎవరు కూడా దేవుణ్ణి పరిత్యజించి జీవించే వాళ్ళముగా ఉండకూడదు. అందుకే దేవుడు చెప్తుంటారు, మీరు మీ గురించి నా గురించి ఏడవద్దు కానీ మీ గురించి మీ పిల్లల గురించి మీరు దుఃఖింపుడు అని దేవుడు చెప్పాడు. ఎవరైనా ఒకరు వాళ్ళు జీవించిన విధానాన్ని బట్టి ఎవరో ఒకరు వాళ్ళు జీవించే చేసే ప్రవర్తనను బట్టి దేవుని యొక్క ఆశీర్వాదం నీ కుటుంబం నుండి దూరమైపోకుండా ఉండుటకు నీవు శ్రద్ధ వహింపుడు అని ఆ వాక్యానికి అర్థము. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజుల్లో మన కుటుంబంలో ఎవరైనా దేవునికి దూరముగా ఉన్నట్లయితే విశ్వాస జీవితానికి దూరముగా ఉంటున్నారు, పవిత్ర జీవితానికి దూరముగా ఉంటున్నారు, దేవుణ్ణి పరిత్యజించి జీవిస్తున్నారు, వాళ్ళ కోసం పట్టుదలతో నువ్వు త్యాగం నువ్వు చేస్తున్నటువంటి త్యాగ ప్రార్థన నువ్వు చేస్తున్నటువంటి కన్నీటి బ్రతుకును దేవుడు ఆ బిడ్డలకు ఆశీర్వాదకరంగా మారుస్తారనేది ఆ కుటుంబానికి దేవుని ఆశీర్వాదం పొందుకునేటువంటి అర్హత దేవుడు ఇస్తారని వాక్యం నుండి మనం నేర్చుకోవాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. అది మొదటి కార్యము, మొదటి అర్హత దేవుణ్ణి పరిత్యజించకుండా జీవించటం. ఇంకా రెండవ అర్హత ఏంటి? రెండవ అర్హత అబియా రాజు చెప్పినటువంటి రెండవ అర్హత ఏంటంటే మాకు ఎవరున్నారు? మాకు యాజకులు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. మాకు యాజకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? దేవుని కార్యములు మా కోసం నిర్వహించే యాజకులు పెద్దలు సొంతముగా ఉన్నటువంటి జాతి మేము అని వాళ్ళతో చెప్పడం జరిగింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయితే మనం నేర్చుకోవలసినటువంటి రెండవ విషయం, యుద్ధం గెలించుటకు నీకు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి రెండవ విషయం ఏమిటంటే నీవు ఒక సంఘములో జీవించాలి. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. సంఘములో నీ యొక్క మెంబర్షిప్ అనేది ఏదో ఒక సంఘములో నేను నిలబడాలి. అంటే మన సంఘ జీవితాన్ని మనం బలపరచాలి. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలు చెప్పినది ఏంటంటే మాకు గురువులు ఉన్నారు, ఆ గురువులు మా కోసం ప్రార్థన చేస్తారు. అయితే వాళ్ళ ప్రార్థనల ద్వారా వాళ్ళ ఆశీర్వాదాల ద్వారా మా కార్యములో చాలా జరిగి ఉన్నది మేము చూసి ఉన్నాం అని ఒక సాక్ష్యముగా చెబుతూ ఉండగా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. మన సంఘ జీవితాన్ని మనం బలపరచాలి. సైతానుడు ఏం చేస్తుంటారు? సైతానుడు చాలా వరకు ఈ కాలంలో కూడా చూస్తున్నాము చాలా మందిని కూడా సంఘము నుండి దూరం చేస్తున్నటువంటి ఒక పని ఎవరు చేస్తున్నాడు? సైతానుడు చేస్తున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. అందుకే ఈరోజు ఏ ఊరికి కూడా వెళ్ళినా కూడా వాళ్ళు చెప్తుంటారు, ఒకప్పుడు వాళ్ళు గుడికి వచ్చేవాళ్ళం, ఇప్పుడు గుడి మానేస్తున్నారు అని చెప్తారు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒకప్పుడు గుడికి వచ్చేవాళ్ళం, ఒకప్పుడు ప్రార్థనకి వచ్చేవాళ్ళం, ఒకప్పుడు ఆరాధనలో పాల్గొనేవాళ్ళం, కానీ ఇప్పుడైతే వాళ్ళు అస్సలు గుడికి రావట్లేదు, వాళ్ళు అసలు ప్రార్థనకి రావట్లేదు. సైతాను చేస్తున్నటువంటి రెండవ ఒక స్నేయర్, ఒక వల అని చెప్పవచ్చు, ఒక వ్యక్తిని సంఘము నుండి దూరం చేయటం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ సమయంలో మనం నేర్చుకోవలసినటువంటి ఒక చిన్న అంశం కూడా, సంఘం అంటే ఏంటి? క్రైస్తవ సంఘం అంటే ఏంటి? క్రైస్తవ సంఘం బైబిల్ ప్రకారం మనం తెలుసుకోవాలంటే క్రైస్తవ సంఘం అనగా ఇట్ ఈస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, అంటే క్రీస్తు శరీరము. హల్లెలూయా 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 హల్లెలూయా. సంఘం అనేది క్రీస్తు శరీరము. అందుకే పౌలు డమాస్కస్ ఆ స్థలంలోనికి వెళ్తూ ఉండగా మధ్యలో ఆ గుర్రం నుండి కింద పడిన తర్వాత ఆయన ఒక వాణి విన్నాడు. ఏం విన్నాడు? దేవుడు ఆయనతో అడుగుతున్నాడు, సౌలు నీవెలా నన్ను హింసించుచున్నావు. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. సౌలుతో దేవుడు చెప్పినది ఏంటంటే, నీవు హింసించుచున్నటువంటి యేసు నేను, ఐ ఆమ్ ద లార్డ్ హుమ్ యు పెర్సిక్యూట్. అయితే ఈ రోజుల్లో మనం ప్రశ్నించాలి, ఒక్కొక్కరితో కూడా అడగాలి, సంఘానికి విరుద్ధముగా
మాట్లాడే ఒక విధానం, సంఘానికి విరుద్ధముగా, గురువులకు విరుద్ధముగా, సంఘస్థులకు, సంఘాన్ని నడిపించే వ్యక్తులకు విరుద్ధముగా మాటలు మాట్లాడటం, వాళ్ళని అవమానపరచడం, వాళ్లకు హేళన చేయటం, సంఘాన్ని బలహీనపరచినట్లుగా కొన్ని కార్యాలు చేయటం, సంఘానికి దూరం అవటం అనేది ఏమి కూడా దేవుని చిత్తం కాదు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 దేవుడు ఈ రోజు మనతో చెప్తున్నాడు, మొట్టమొదటిగా నీ విశ్వాస జీవితాన్ని నువ్వు బలపరచాలి. ఆ విశ్వాస జీవితంలో నిలబడుటకు నీకు సహాయం చేసేదే నీవు ఉన్నటువంటి సంఘము. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నీ విచారణ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 అందుకే సంఘాన్ని నువ్వు ప్రేమించాలి. ఆ సంఘాన్ని బలహీనపరచిన మాటలు, బలహీనపరచినటువంటి కార్యములు, హింసలు నువ్వేమాత్రం చేయకూడదు. సంఘాన్ని నువ్వు దగ్గరగా నిలబడుతుండగా నీ మీదకు సంఘము ద్వారా, ఆ సంఘములో జరుగుతున్నటువంటి ప్రార్థనల ద్వారా, ఆ సంఘములో జరుగుతున్నటువంటి దైవ స్తుతుల వలన నీ కుటుంబంలోనికి కూడా దేవుడు ఆశీర్వాదాలు కురిపిస్తారు. హల్లెలూయా. 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 గుడి చేయి పైకది. హల్లెలూయా. 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 ఈ రోజు దేవుడు మనతో చెప్పిన రెండవ విషయం, నీ సంఘ జీవితాన్ని నువ్వు బలపరచుకోవాలి. సంఘ జీవితం ఎట్లా బలపరచుకునేది? సంఘానికి నువ్వు వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి. గుడిలో కార్యాలు ఉన్నప్పుడు ఆ విషయంలో కూడా నువ్వు బలంగా పాల్గొని ఆ గుడికి నీకు తగిన రీతిలో సహాయం చేయాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 అది దేవుని యొక్క సంకల్పము. ఎందుకనగా సంఘానికి నువ్వు సహాయం చేసినప్పుడు, సంఘం బలపరచుటకు, సంఘాన్ని పైకి తీసుకురావటకు నువ్వేదో ఒక సహాయం చేసినప్పుడు నువ్వు సహాయం చేసినది దేవునికే. హల్లెలూయా. 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 ఎందుకనగా సంఘం అనేది దేవుని యొక్క శరీరము. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 సంఘానికి విరుద్ధముగా నువ్వు చేసినటువంటి ప్రతి ప్రవర్తన కూడా యేసుప్రభు యొక్క శరీరానికి హింసించినట్లుగా దేవుడు చూస్తున్నారని సౌలు జీవితం నుండి దేవుడు మనల్ని నేర్పిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. అలసిపోయారా? అలసిపోయారా? ఉత్సాహంతో ఉండండి. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. 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 అంటే రెండు విషయాలు ఇప్పుడు మనం చూసినాం. మొట్టమొదటిగా దేవునికి దగ్గరగానే ఉండటం, దేవుణ్ణి పరిత్యజించే వాళ్ళంగా నువ్వు జీవించకూడదు. రెండవదిగా సంఘ జీవితాన్ని నువ్వు బలపరచుకోవాలి. మూడవదిగా అభియారాజు చెప్పినటువంటి మూడో విషయం ఏమిటి? అభియారాజు చెప్పినది ఏంటంటే, ప్రతి నిత్యము మా గురువులు శుభమైన బళ్ళపైన రొట్టెలు అర్పింతును. హల్లెలూయా. 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 అది ఆ రోజుల్లో జరిగినటువంటి ఒక సంప్రదాయం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కూడా స్ట్రైట్ గా నిలబడి కూర్చోండి. స్ట్రైట్ గా కూర్చోండి. ఇంకా నేను చెప్పబోతున్నటువంటి కార్యం చాలా ముఖ్యమైనటువంటి ఒక కార్యం కాబట్టి శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. 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 అందరూ కూడా చాలా చక్కగా వింటున్నారు. అయినా కూడా ఇంకా అలసిపోకుండా, ఇప్పుడు ఒకటిన్నర అయింది, ఇంకా కూడా కొంతమందికి ఆకలి పడి కొద్దిగా బలహీనంగా ఉండకుండా బలంగా ఉండటకు చెప్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 మూడవ అర్హత, యుద్ధం జయించుటకు వాళ్ళు కలిగి ఉన్నటువంటి మూడవ అర్హత, అభియారాజు చెప్పేది ఏంటంటే, మాకు గురువులు ఉన్నారని చెప్పారు. ఇంకా ఈ గురువులు ఏం చేస్తారు? వాళ్ళు ప్రతినిత్యము, ప్రతిరోజు కూడా బలిపీఠం మీద రొట్టెల ఆరాధనలు సమర్పిస్తారు అని చెప్పటం జరిగింది. హల్లెలూయా. 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 ఇక్కడ మనం పరిశీలించుకోవాల్సినటువంటి ఒక వాక్యం, దివ్య సప్రసాదం గురించి మనం పరిశీలించాలి. హల్లెలూయా. 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 మన కతోలిక సంఘములో ఉన్నటువంటి బలమైనటువంటి ఒక ఆరాధన, దివ్య సప్రసాద ఆరాధన. హల్లెలూయా. 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 ఆ కాలం నుండి చాలా వరకు కొంతమంది ప్రొటెస్టెంట్ సోదరులు కూడా చెప్తూ ఉంటారు, మీరు కతోలిక సంఘస్థలు పాత ట్రెడిషన్స్ని తీసుకొని ఆరాధనలు చేస్తున్నారని చాలా వరకు కొంతమంది ప్రొటెస్టెంట్స్ చెప్తూ ఉంటారు. హల్లెలూయా. 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 వాళ్ళు అట్లా చెప్తే మనం కూడా చెప్పాలి, నిజమే, పాత విషయాలను, పాత సంప్రదాయాలు కూడా కలిసి చేసినటువంటి ఒక ఆరాధన అన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ప్రాత నిబంధన, పాత నిబంధన, కొత్త నిబంధన అనేది వేరుగా ఉండుటకు దేవుడు చేయలేదు. కానీ దేవుడు పాత నిబంధనను, కొత్త నిబంధనను దేవుడు జతగా చేసి, దేవుడు కలిపి మన చేతిలో దేవుడిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పాత నిబంధనలో ఏముంది?
నూతన కాలములో నూతన నిబంధనలో జరగబోతున్నటువంటి కొన్ని వాగ్దానములో ఎక్కడ రాయబడి ఉంది? పాత నిబంధనలో ఉంది. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. ప్రవక్తలను దేవుడు ఎందుకు పంపించారు? ఒక్కొక్క ప్రవక్త వచ్చి నేర్పించేది ఏంటంటే, రాబోయే కాలములో ఇదిగో దేవుడు మెస్సయ వస్తున్నాడు. ఐసయా ప్రవక్త యేసు ప్రభు జన్మించే 700 సంవత్సరాల క్రితం దేవుడు పంపించాడు. అయితే దేవుడు పంపించినటువంటి ప్రవక్త ప్రజల్ని నేర్పించేది ఏంటంటే, 700 సంవత్సరాల తర్వాత మెస్సయ వస్తాడు. జెస్సే అని పేరు కలిగినటువంటి ఆ ఒక వ్యక్తి గోత్రము నుండి, యేసు అని పేరు కలిగినటువంటి కన్యగా గర్భము నుండి ఒక రక్షకుడు జన్మిస్తాడని 700 సంవత్సరం ముందు చెప్పడం జరిగింది. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మన ఆరాధన విధానములో ఈ రోజు మనం నేర్చుకునేటువంటి విషయాలు మాత్రం కాదు. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు నేను వినేటువంటి విషయాలతో కూడా కాదు. హల్లెలూయా. 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 దేవుడు ఈ ప్రపంచాన్ని చేసిన రోజు నుండి దేవుడు బయలుపరచినటువంటి విషయాలు, దేవుడు బయలుపరిచినటువంటి దాని ఇంగ్లీష్లో రెవెలేషన్స్ అంటారు. హల్లెలూయా. 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 దేవుడు ఇచ్చినటువంటి రెవెలేషన్ ఈ ప్రపంచము నుండి, అదేవిధముగా దేవుని ప్రవక్తలు చెప్పినటువంటి కార్యములు, వీటిని అన్నిటినీ కూడా చేసి కథోలిక సంఘములో ఈ 2000 సంవత్సరములు కూడా ఇటువంటి ఆరాధనలు జరుగుతుంటాయి. అయితే పవిత్ర పూజాబలి బైబిల్లో చాలామంది అడుగుతుంటారు, పూజ చేయాలని యేసుప్రభు ఎప్పుడైనా చెప్పారా అని అడుగుతున్నప్పుడు మీరేం చెప్పాలి? ఏం చెప్పాలి? హల్లెలూయా. ఇది ఒక సంప్రదాయం, దేవుని ప్రజల యొక్క సంప్రదాయం. ఏంటి? ఆ కాలంలో యాజకులు చేసిన పని ఏంటంటే, పరిశుద్ధ బలిపీఠం మీద రొట్టె ఆరాధనలు సమర్పిస్తున్నారు. అబియా రాజు చెప్పినది ఏంటంటే, అది మా యోగ్యత. హల్లెలూయా. 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 ఆ ఆరాధన ద్వారా మేమేం పొందుతున్నాం? అర్హులమవుతున్నాం. దేనికోసం? యుద్ధములను గెలించుటకు మాకున్నటువంటి యోగ్యత, మాకున్నటువంటి అర్హత ఈ బలిపీఠం మీద మా యాజకులు గురువులు సమర్పించే ఆరాధన నుండి మాకు వస్తుందని అబియా రాజు చెప్పటం జరిగింది. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో చెప్తున్నాడు, నీకు నీ యొక్క జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం కురిపించబడుటకు, నీ కుటుంబం దేవుని యొక్క ఆశీర్వాదముతో నింపబడుటకు నీవెట్లా ఏం చేయాలి? దివ్య సప్రసాద ఆరాధనలో నీవు పాల్గొనాలి. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ పూజాబలికి నువ్వు వెళ్ళాలి. శ్రీసభ కట్టడంలో ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏమిటంటే, ప్రతిరోజు ఆదివారం నాడైనా కూడా కనీసంగా నువ్వేం చేయాలి? కుటుంబ సమేతముగా నువ్వు గుడికి వెళ్ళాలి. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కుటుంబ సమేతముగా గుడికి వెళ్ళటం, భార్య భర్త పిల్లలు అందరం కలిసి గుడికి వెళ్ళటం, పరిశుద్ధ పూజాబలిలో పాల్గొనటం అనేది దేవుని యొక్క ఆశీర్వాదం. నీ మీదకు దేవుడు కురిపించుటకు అది ఒక అర్హతగా నిలిచిపోతుందని దేవుని వాక్యం ఈ రోజు మనల్ని నేర్పిస్తుంది. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక విషయం, ఒక వాక్యం, ఒక పదం అక్కడ మనం చూసేది ఏంటంటే, వాళ్ళు చెప్తున్నారు ప్రతి నిత్యము, అంటే ఆరాధనలు ఎప్పుడు జరగాలి? కొన్ని సంఘాల్లో అయితే ఎప్పుడు ఆరాధనలు ఉంటాయి? ఆదివారం మాత్రం అంటారు కొంతమంది. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. అది దేవుని సంకల్పం. గత కాలము నుండి దేవుని సంకల్పం ఏంటంటే, ఇది ప్రతిరోజు ఇది జరగాలి. హల్లెలూయా. హల్లెలూయా. డూ ఇట్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. ఇది నా జ్ఞాపకార్థము జరగాలి. అందుకే పరిశుద్ధ పూజాబలిని గురించి మనం నేర్చుకోవాలి. పరిశుద్ధ పూజాబలిలో మనకున్నటువంటి విశ్వాసాన్ని మనం అధిగము చేయాలి. యేసుప్రభు ఆ రొట్టెను తీసుకొని దాన్ని త్రుంచి శిష్యులకు ఇచ్చి ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఈ రొట్టె నా శరీరం అయిపోతుంది అని చెప్పారు. దేవుడు చెప్పారా? చెప్పినారా? అట్లా చెప్పలేదు. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇట్ విల్ బికమ్ మై బ్రెడ్ అని దేవుడు చెప్పాడా? అని చెప్పాడా? అని యేసుప్రభు చెప్పలేదు. హల్లెలూయా. 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 ఈ రొట్టె, ఈ బ్రెడ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ మై బాడీ, మై ఫ్లెష్ అని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. ఇంకా దేవుడు ఏం చెప్పారు? దేవుడు ఏం చెప్పారు? దిస్ ఈస్ మై బాడీ అని చెప్పడం జరిగింది. హల్లెలూయా. 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 ఈ రొట్టె నా శరీరం మాదిరి ఉందని దేవుడు చెప్పలేదు. దేవుడు ఏం చెప్పారు? ఇది నా శరీరమే అని చెప్పడం జరిగింది. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ద్రాక్షారసాన్ని తీసుకొని ఇది నా రక్తం వలె ఉంది అని దేవుడు చెప్పలేదు, కానీ దిస్ ఈస్ మై బ్లడ్ అని దేవుడు చెప్పాడు. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చెప్పినదంతా నెరవేరుతుందని విశ్వసించిన నరులు
ధన్యులు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రొట్టె దేవుని శరీరం అని, ఈ ద్రాక్షారసం దేవుని యొక్క రక్తం అని అది చూడగా విశ్వసించే విశ్వాసము కలిగినటువంటి ప్రజలు ధన్యులు అని కూడా దేవుడు చెప్పడం జరిగింది. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నమ్ముతున్నారా? ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మాలి. దేవుని యొక్క వాక్యం, వాక్యం మనం కన్నులు మూస్తూ మనం నమ్ముకోవాలి. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు చెప్పినదే ఏమాత్రం ఒక చిన్నగా ఇది జరుగుతుందా ఏమాత్రం సందేహం లేక దేవుడు చెప్పినదంతా మనం విశ్వసించాలి. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రతిరోజు కూడా ఇక్కడ కూర్చున్నటువంటి కొంతమందిలో నాకు తెలుసు ప్రతిరోజు పరిశుద్ధ పూజా బలికి వెళ్లే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి ప్రతిరోజు వెళ్లే ఒక పరిస్థితి లేదు, అయినా కూడా ఆదివారం అయినా కూడా గుడికి వెళ్లి ప్రార్థన చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా. కానీ మానవీయకూడదు. గుడికి వెళ్ళడం పరిశుద్ధ పూజా బలి నుండి, ఆ పరిశుద్ధ పూజా బలిలో పాల్గొనేటప్పుడు ఆ బలి యొక్క యోగ్యత నుండి నీ కుటుంబంలోనికి, నీ వ్యక్తి జీవితంలోనికి, నీ కుటుంబ సభ్యుల్లోనికి దేవుడు కురిపించాలనేటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని నీ ప్రవర్తన, నీ నిర్లక్ష్యం వలన దాన్ని ఆటంకపరచకూడదని ఈ వాక్యం మనల్ని నేర్పించేది. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ద్యుతీయోపదేశ కాండం 5:33. ద్వితీయోపదేశ కాండం 5:33 దేవుడు మనతో చెప్తూ విన్నాడు, ప్రభు మీకు నిర్దేశించిన మార్గము వెంట పయనింపుడు, అప్పుడు మీరు క్షేమముగా బ్రతుకుతారు. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు నిర్దేశించినటువంటి మార్గములో మీరు బ్రతుకుడు, మీరు నడువు. ఈరోజు ఈ వాక్యం వినుటకు మీరు ఇక్కడ చేరి ఉన్నారు, దేవుని ఆరాధించుటకు మీరు ఇక్కడ చేరి ఉన్నారు. మీ అందరితో దేవుడు చెప్పేది ఏంటంటే ప్రభు నిర్దేశించిన మార్గంలో మీరు పయనింపుడు. ప్రభు ఈరోజు మనతో నిర్దేశించినటువంటి 3 మార్గాలు మరి ఒకసారి కూడా నేను చెప్తూ ఉన్నాను. మొట్టమొదటిగా నీవు దేవుణ్ణి పరిత్యజించి జీవించే ఒక జీవితం జీవించకూడదు. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని దగ్గరగా, దేవుని నీడలో నీవు నివసించాలి. రెండవదిగా నీ సంఘ జీవితాన్ని నువ్వు బలపరచుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ సంఘములో కూడా, నీ సాన్నిధ్యం సంఘములో కూడా, అక్కడ జరుగుతున్నటువంటి ప్రార్థనల ద్వారా కూడా దేవుని ఆశీర్వాదం నీలోనికి దేవుడు కురిపిస్తాడు. మూడవదిగా పరిశుద్ధ పూజా బలి. రొట్టె మీద జరిగినటువంటి ఆరాధన, ఆ కాలంలో ఆ యుద్ధములో వాళ్ళు గెలుచుటకు 800,000 వచ్చినటువంటి ఆ సైన్యములను 400,000 మంది సైన్యములతో వాళ్ళు గెలిచారు. దానికి కారణం ఆ రోజుల్లో గురువులు చేసినటువంటి ఆ రొట్టె ఆరాధన యొక్క శక్తి అని ఆనాడు ఒక అన్యుడు అయినటువంటి అబియా రాజు చెప్తూ ఉండగా ఈరోజు విశ్వాసులైనటువంటి మాతో దేవుడు నేర్పిస్తున్నాడు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన, ఆరాధన. అందరూ కూడా లేచి నిలబడదాం. అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడి కన్నులు మూస్తూ ఒక నిమిషం ప్రభువా నిన్ను ఆరాధించుటకు ఇక్కడ చేరి ఉన్నాం. చేతులు జోడించి ఒక నిమిషం ప్రభువా పరిత్యజించే వాళ్ళం మేము. ఎన్నోసార్లు ప్రభువా మా ప్రవర్తనలు వలన, మా జీవితము వలన, మాటలు వలన నీకు దూరమైపోతున్నటువంటి జీవితం జీవిస్తున్నాము. ప్రభువా దగ్గర పిలుచుకొని ప్రభువా నీ రెక్కల నీడలో దేవుని వాక్యం సెలవిస్తుంది, అతడు తన రెక్కలతో నిన్ను కప్పును, అతని రెక్కల నీడలో నీవు తలదాచుకుందువు. ప్రభువా నిన్ను పరిత్యజించకుండా ప్రభువా నీకు దగ్గరగా నీ పాదాలు చెంద నిలుచుటకు ప్రభువా మా విశ్వాస జీవితాన్ని బలపరచు. సంఘానికి వెళ్ళాలి, ఆరాధనలో పాల్గొనాలి, దేవుని వాక్యం వినాలి, ఆత్మదాహం మాలో దయచేయండి ప్రభువా. దివ్య సంప్రసాదం రొట్టె ఈ ఆరాధనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పెంపొందించుము ప్రభువా. నీకే స్తుతి, నీకే ఆరాధన. వాక్యము ద్వారా మీరు ఇచ్చినటువంటి ఈ 5 మేలులు కూడా పొందేటట్లు యోగ్యులముగా చేయండి. అర్హత, నీవు కురిపిస్తున్నటువంటి ఆ దీవెనలు పొందుటకు ఉన్నటువంటి అర్హులముగా మనందరినీ చేయండి. పాపములను మన్నించే ఆశీర్వాదం, వ్యాధులను స్వస్థత పొందుకునే ఆశీర్వాదం, సమాధుల నుండి కూడా మా ఆత్మలు నశించిపోకుండా కాపాడే నీ యొక్క ప్రేమ, జీవితంలో శుభకార్యములు జరిగించే నీ యొక్క ఆశీర్వాదం మాకు దయచేయండి. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి చిన్నగా దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెషయా స్తోత్రం, స్తోత్రం ప్రభువా, స్తోత్రం రాజా. హల్లెలూయా, 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 హల్లెలూయా.
కళ్ళు మోస్తూ రెండు చేతులు శిరస్సు మీద ఉంచుకొని, ప్రభువా దేవుణ్ణి ఎన్నోసార్లు ఎన్నో మార్లు పరిత్యజించే వాళ్ళముగా నీవు ఉన్నావు. నీ మాటల ద్వారా గత కాలములో ఈరోజు ఇక్కడ చేరినందు అప్పటి వరకు దేవుడు నిషేధించినటువంటి కార్యములను మీద ఆశ పెట్టుకుని జీవించే ఒక వ్యక్తి అయితే దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు, నువ్వు పరిత్యజించుకో. ఇప్పటి వరకు నీవు చేసినటువంటి తప్పు మార్గములో మరలా నువ్వు తిరిగి వెళ్ళకూడదు. దేవుని దగ్గర నిలుచుటకు నువ్వు చెప్పే మాటలు, గాయపరిచే మాటలు, నీలో ఉన్నటువంటి కోపం, పంచేంద్రియపు పవిత్రతను నాశనం చేస్తున్నటువంటి కొన్ని చెడు తలంపులు, కొన్ని చెడు ఆలోచనలు కూడా దేవునికి సమర్పించుకో. ప్రభువా, నీ తిరురక్తముతో కడిగి నన్ను శుద్ధి చేయండి. నీ తిరురక్తం నన్ను శిరస్సు నుండి పాదము వరకు నన్ను కడిగి శుద్ధి చేయునుగాక. అన్ని పాప బంధకముల నుండి, చెడు ఆలోచనల నుండి, చెడు ప్రవర్తనల నుండి ప్రభువా నన్ను దీవించము, నన్ను రక్షించము. యేసయ్య, నీ తిరురక్తం నన్ను శుద్ధి చేయునుగాక. మరొకసారి రెండు చేతులు శిరస్సు మీద ఉంచుకొని చిన్న స్వరములో దేవుని స్తుతించండి. హల్లెలూయా, 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 కలిసి పాడుదాం. యేసుని తీరు రక్తం తీరు కరంతో ఆదుకొని, తీరు రక్తంతో కడుగుమయా. ప్రార్థించుదాం. తీరు కరంతో కరంతో ఆదుకొని, తీరు రక్తంతో కడుగుమయా. తీరు కరంతో ఆదుకొని, తీరు రక్తంతో కడుగుమయా. కుంభవర్షము కురిపించే, యేసుని రక్తం, యేసుని తీరు రక్తం, యేసుని రక్తం, యేసుని రక్తం, యేసుని తీరు రక్తం. పాపములు తొలగించుము, పాపములు తొలగించుము, శాపములు మార్పుము, కష్టములు తొలగించుము, కష్టములు తొలగించుము, రోగములు మార్చుము,
తొలగించుము నీడులను తొలగించుము యేసుని రక్తం యేసుని తీరు రక్తం యేసుని రక్తం యేసుని రక్తం యేసుని తీరు రక్తం తీరుకరంతో ఆదుకొని తీరు రక్తంతో కడుగుమయా తీరుకరంతో ఆదుకొని తీరు రక్తంతో కడుగుమయా తీరు రక్తంతో కడుగుమయా తీరు రక్తంతో కడుగుమయా మీ నొసటి మీద మీరందరూ శిలువ గుర్తు వేస్తూ మిమ్మల్ని మీరు ఆశీర్వదించండి. చెప్పినటువంటి వాక్యములు, ధ్యానించినటువంటి వాక్య భాగము కీడుల నుండి, సైతాను కుతంత్రాల నుండి ఎల్లప్పుడూ మీరందరినీ కూడా భద్రతను ప్రసాదించి సైతాను కుతంత్రాల నుండి మిమ్మల్ని కూడా దేవుడు దీవించునుగాక. ఈ సమయంలో ఈ ఆరాధన మధ్యలోనే ప్రేమ కానుక సమర్పించే సమయం ఇది. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మీకు అందరికీ తెలిసినట్లుగా అంత కూడా ఉచితముగా మనం చేస్తున్నాము. మీ వలె మంచి మనస్తత్వము కలిగిన వ్యక్తులు సువార్త పరిచర్య కోసం ఇస్తున్నటువంటి వాళ్ళ దశమ భాగము నుండి ఇక్కడ కార్యాలు మేము నిర్వహిస్తున్నాము. అయితే ఈరోజు మీరు దేవుని సన్నిధిలో ఉండగా దేవునికి మీరు ఇవ్వాలని ఏదో ఒక దేవుడు మీకు ఇచ్చినటువంటి ఒక భాగము నుండి ఒక కానుకగా ఈరోజులో ఇక్కడ జరుగుతున్నటువంటి వడక కార్యక్రమాలు కూడా అన్ని విషయాలు కూడా దేవుడు మీకు ప్రసాదించినటువంటి ఆశీర్వాదము నుండి ఒక భాగము దేవునికి సమర్పించుకుందాం. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యాలు, ఈ టీవీ విషయాలు, వీటినన్నిటికీ కూడా ఉన్నటువంటి ఖర్చులకు దేవుడు మీకు ఇచ్చిన ఒక ప్రేరేపణని బట్టి మీరు దేవునికి ఇవ్వాలని తీర్మానం తీసుకునేటువంటి ఆ కానుగలు మీ గుడి చేతిలో తీసుకొని ఒకసారి దేవునికి సమర్పించుకుందాం. మరి ఒకసారి గుడి చేయి పైకెత్తి. ఎవరు కూడా ఎవరిని చూడొద్దు, కళ్ళు మూస్తూ గుడి చేయి పైకెత్తి. దేవునికి ఇవ్వాలని మీరు తీసుకువచ్చినటువంటి ఆ కానుగ మీ చేతిలో ఉంచుకొని, ప్రభువా నీ పరిచర్యలు జరగాలి, దేవుని రాజ్యం రావాలి, ఆ దేవుని రాకడ కోసం దేవు ప్రజలను సిద్ధపరచే దేవుని కార్యములు జరిగించుటకు ఈ స్థలాన్ని ఎన్నుకునేటువంటి ప్రభువ నీకు స్తుతి ఆరాధనలు. ఈరోజు ప్రభువ నీ బిడ్డలం ఇక్కడ ఈ ప్రార్థన కూడికలో ఉండి జీవితాన్ని నూతనీకరిస్తూ విశ్వాసాన్ని పెంపొందించి నీ రెండవ రాకడ కోసం సిద్ధపడుతున్నటువంటి సమయం, వీరు దయచేస్తున్నటువంటి వీళ్ళు ఇచ్చే ఈ యొక్క ప్రేమ కానుగను దీవించము ప్రభువ. వాళ్ళు చేస్తున్నటువంటి పనిపాట్లలో మీరు తోడుండి నడిపించము ప్రభువ. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభు ఇల్లు కట్టని ఎడల ఎంత కష్టపడినా కూడా ఏ ఫలితం ఉండదు, ప్రభు నగరాన్ని కాపాడని ఎడల ఎంతగా శ్రద్ధ తీసుకుంటున్నా కూడా చాలా ఆపదలు జరుగుతాయని. దయగల తండ్రి, ఈరోజు మంచి మనసుతో నీ పరిచర్య కోసం సమర్పించే ఈ కానుక స్వీకరించి వీళ్ళ కుటుంబాలను, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరాన్ని కూడా తీర్చి ఆరోగ్యం దయచేయండి. పొలంలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, పొలాన్ని దీవించము, మంచి పంటను ప్రసాదించము, మంచి వర్షాన్ని కురిపించము. ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఉంటారు, దగ్గర తండ్రి ఆఫీసులో ఉన్నటువంటి చాలా ఇబ్బందికరమైనటువంటి స్ట్రెస్తో కూడినటువంటి ఆ పనిలో కూడా నీ పవిత్రాత్మ శక్తి, పవిత్రాత్మ దేవుని యొక్క సాన్నిధ్యం ఒక్కొక్కరిని కూడా సరైన నిర్ణయం తీసుకొని సరైన రీతిలో బాధ్యతలు నిర్వహించే కృపను ఒక్కొక్కరికి కూడా ప్రసాదించును గాక. హల్లెలూయా 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 వాలంటీర్స్ మీ దగ్గరికి వస్తూ ఉండగా మీరు దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ కానుగలు దేవునికి సమర్పించుకుందాం. సమయం అందరూ కూడా లేచి నిలబడండి. అందరూ కూడా కొద్దిసేపుగా 5 నిమిషాలు లేచి నిలబడటకు కూడా ప్రయత్నం చేయండి. ఒక కృతజ్ఞత గీతం మనం ఇక్కడ పాడుతూ ఉండగా వాలంటీర్స్ మీ దగ్గరికి వస్తూ ఉండగా దేవునికి మీరు మీ ప్రేమ కాలుగలను సమర్పించుకుందాం. అందరం కలిసి ఒక కృతజ్ఞత గీతం కలిసి పాడుదాం. దేవ వందనమయ్యా స్తుతింతు యే
యేసయ్యా కృప చూపించిన దేవానికి వందనమయ్యా ఊహకు మించిన కృప చూపించిన దేవానికి వందనమయ్యా దేవ వందనమయ్యా సమర్పించిన తర్వాత మీరు కూర్చోవచ్చు. కానుకలు సమర్పించే వాళ్ళు కూర్చొని చిన్నగా చప్పట్లు కొట్టి కృతజ్ఞత భావముతో దేవునికి వందనములు అర్పించుకుందాం. చిన్నగా చప్పట్లు కొట్టి కలిసి పాడుదాం. తట్టావు
సాక్షిగా ఉన్న చోట నన్ను నిలిపావు, సాక్షిగా ఉన్న చోట నన్ను నిలిపావు, శాంతి ఉన్న ఊట నాకై పంపావు, శాంతి నీల ఊట నాకై పంపావు. దేవ వందనమయ్యా, చూపించిన దేవానికి వందనమయ్యా, ఊహకు మించిన కృప చూపించిన దేవానికి వందనమయ్యా, దేవానికి వందనమయ్యా, దేవుని ఆశీర్వాదం స్వీకరించుకుందాం. ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదం మనం స్వీకరిస్తూ ఉండగా అందరూ కూడా మౌనముగా ఒక నిమిషం మీ ప్రార్థన విన్నపాలను కూడా దేవునికి సమర్పించుకోండి. నజరేయుడా నా యేసయ్యా, నమ్మగ పాత్రుడవు నీవేనయ్యా, స్తుతి ప్రార్థన శుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమలు కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమలు కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమలు కలుగును గాక.